నమస్కారం హెల్త్ లైన్ కార్యక్రమానికి స్వాగతం ఈ రోజు హెల్త్ లైన్ కార్యక్రమంలో మనతో పాటు ఉన్నారు రవి చెస్ట్ హాస్పిటల్ వైద్యులు ప్రముఖ చెస్ట్ ఫిజిషియన్ అండ్ క్రిటికల్ కేర్ స్పెషలిస్ట్ డాక్టర్ పోకల రవి గారు డాక్టర్ గారితో మాట్లాడాలనుకున్న వారు 0861230399 కి కాల్ చేయండి సార్ నమస్తే సార్ నమస్తే వెల్కమ్ టు హెల్త్ లైన్ రైట్ సార్ బేసిక్గా మనం చూసినట్లయితే పిల్లల్లో కావచ్చు పెద్దవాళ్ళల్లో కావచ్చు నెమ్ము అనే సమస్య ఎక్కువ ఫేస్ చేస్తూ ఉంటారు సో అసలు నెమ్ములో ఎన్ని రకాలు ఉన్నాయి యాక్చువల్గా నెమ్ము అనేది ఒక వేక్ టర్మ్ అమ్మా అంటే అన్నిటికీ ఆ పదం వాడేస్తాం మనం రకరకాల రెస్పిరేటరీ ప్రాబ్లమ్స్ అన్నింటిని కూడా మనం నెమ్ము అనేదాన్ని ఒక బ్రాడ్ ఒక టర్మ్ లాగా వాడతాం యాక్చువల్గా నెమ్ముని మనం అదే తీసుకొని దాన్ని బ్రాడ్గా డివైడ్ చేసినట్లయితే అలర్జిక్ కాజెస్ ఇన్ఫెక్టివ్ కాజెస్ అని రెండు రకాలుగా చెప్తాం అలర్జిక్ కాజెస్లో కూడా కాఫ్ కోల్డ్ స్నీజింగ్ ఇవన్నీ ఉంటాయి ఇన్ఫెక్టివ్ కాజెస్లో వీటితో పాటు ఫీవరు తర్వాత ఇంకా ఎక్కువ నిమోనియా అట్లా మారినట్లయితే అది బ్రెత్లెస్నెస్ అంటే ఆయాసం ఇట్లా రావడం ఇట్లా ఉంటుందన్నమాట సో అలర్జిక్ కాజెస్ లెక్కేస్తే మనం అలర్జిక్ రైనటిస్ అలర్జిక్ బ్రాంకైటిస్ అలర్జిక్ బ్రాంకిలైటిస్ ఇటువంటివి కొన్ని రకాలు ఉంటాయి ఇన్ఫెక్టివ్కి వచ్చినట్లయితే నిమోనియాస్ అది వైరల్ నిమోనియాస్ కావచ్చు బ్యాక్టీరియల్ నిమోనియాస్ కావచ్చు అలాగే ఇన్ఫెక్టివ్ బ్రాంకైటిస్ అలాగే ట్యూబర్క్లోసిస్ అలాగే బ్రాంకియాక్టాసిస్ అలర్జిక్ ఎగ్జసర్బేషన్ ఆఫ్ ఆస్మా ఆస్మా బేసిక్గా అలర్జిక్ ఉండొచ్చు అలాగే ఇన్ఫెక్షన్ ఎగ్జసర్బేషన్ వల్ల కూడా ఆస్మా ఉండొచ్చు సో ఇవన్నీ కూడా అంటే బ్రాడ్గా మనము అలర్జిక్ అండ్ ఇన్ఫెక్టివ్ కాజెస్కి మనం డివైడ్ చేసిన వాటిలన్నింటినీ కలిపి బ్రాడ్గా మనం నెమ్ము అని పిలుస్తుంటాం అన్నమాట అయితే చిన్నపిల్లలు ఎక్కువగా అలర్జీ కాజెస్ ఎక్కువ ఉంటాయి ఇన్ఫెక్టివ్ కాజెస్ కొంచెం తక్కువగా ఉంటాయి పెద్దవాళ్ళకి వచ్చేసరికి అలర్జీ కాజెస్ తక్కువైపోయి ఇన్ఫెక్టివ్ కాజెస్ ఎక్కువ అవుతుంటాయి అంటే వయసు మారే కొంది వాళ్ళలో ప్రొపెన్సిటీ మారిపోతూ ఉంటుంది అన్నమాట ఓకే సార్ అలాగే ఇప్పుడు బేసిక్గా మనం చూసినట్లయితే లంగ్స్లో ఇన్ఫెక్షన్ ఉన్న వాళ్ళకి ఇది ఖచ్చితంగా టీబీ కింద మారే అవకాశం ఉందంటారా యాక్చువల్గా లంగ్ ఇన్ఫెక్షన్ అంటే ఏదైనా బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ అయితే లేదా వైరల్ ఇన్ఫెక్షన్ అయితే అలాగే ఉంటుంది కాకపోతే ఒక్కోసారి ఏమవుతుందంటే మనం కోవిడ్లో కూడా చాలామంది చూసాం అనమాట కోవిడ్లో కోవిడ్ ఇన్ఫెక్షన్ వచ్చినప్పుడు వాళ్ళ లంగ్ యొక్క ఇమ్యూనిటీ ఓవరాల్ బాడీ ఇమ్యూనిటీ తగ్గిపోయినప్పుడు రీఇన్ఫెక్షన్ ఆర్ రియాక్టివేషన్ ఆఫ్ ట్యూబర్క్లోసిస్ అంటాం అంటే వాళ్ళ బాడీలో లేటెంట్గా ఉన్న టీబీ రియాక్టివేట్ అవ్వడం కానీ లేకపోతే దీన్ని ఒక ఆపర్చునిటీగా తీసుకొని టీబీ బ్యాసల్ లోపల ఎంటర్ అయ్యి సెటిల్ అవ్వడం కానీ అంటే దాన్ని ఇన్ఫెక్షన్ అంటాం అనమాట రీఇన్ఫెక్షన్ అంటాం సో ఆ విధంగా రీయాక్టివేషన్ ఆ రీఇన్ఫెక్షన్ వల్ల కూడా మనకి టీబీ వచ్చే అవకాశం ఉంటుంది అనమాట ఆ ఇన్ఫెక్షన్ని ఆసరాగా చేసుకుని లేదా డైరెక్ట్గా టీబీ ఇన్ఫెక్షన్ రావచ్చు లేదా వేరే బ్యాక్టీరియల్ ఆర్ వైరల్ ఇన్ఫెక్షన్ వచ్చినప్పుడు దాన్ని ఆసరా చేసుకుని టీబీ ఆల్రెడీ ఉన్నది ఎస్టాబ్లిష్ అవ్వడం కానీ అంటే డిసీజ్గా మారడం కానీ ఇన్ఫెక్షన్గా ఉన్నది డిసీజ్గా మారడం కానీ లేకపోతే కొత్త ఇన్ఫెక్షన్ ఫ్రెష్గా రావడం కానీ జరిగే అవకాశం ఓకే రైట్ సార్ కాలర్ ఉన్నారు దివ్య గారు కాల్ తీసుకుందాం హలో దివ్య గారు నమస్తే అండి హలో హలో దివ్య గారు నమస్తే అండి నమస్తే మేడం డాక్టర్ గారు ఉన్నారు డాక్టర్ గారు ఉన్నారు మీ సమస్య ఏంటో తెలియజేయండి చెప్పండి దివ్య గారు సార్ గుడ్ ఆఫ్టర్నూన్ సార్ గుడ్ ఆఫ్టర్నూన్ సార్ అదే సార్ కోవిడ్ లో మీ పేషెంట్ సార్ నేను నా పేరు దివ్య ఎలా ఉన్నారు ఇప్పుడు సార్ బాగుంది సార్ అప్పటి నుంచి ఏం కంప్లైంట్ లేదు సార్ కానీ ఇప్పుడు అప్పుడప్పుడు లైట్ గా దగ్గు వస్తుంది సార్ ఓకే సీజన్ స్టార్ట్ అయింది కదమ్మా ఒకసారి చూద్దాం ఎందుకంటే మైల్డ్ కాఫే కాబట్టి భయపడాల్సిన లేదు ఇంకా వేరే షుగర్ కానీ అట్లేం రాలేదు కదమ్మా కిడ్నీ ప్రాబ్లమ్స్ ఏం లేదు సార్ ఆ కంప్లైంట్ ఏం లేదు సార్ మీరు అప్పుడు కోవిడ్ లో వచ్చాను సార్ అంతే ఓకే అప్పటి నుంచి ఏం కంప్లైంట్ లేదు వెరీ గుడ్ వెరీ గుడ్ అమ్మా అప్పుడప్పుడు చూద్దాం కొంచెం కూలింగ్ వాటర్ అట్లాంటి అవాయిడ్ చేయండి కూల్ డ్రింక్స్ కూలింగ్ వాటర్ ఏసీస్ అవి కొంచెం అవాయిడ్ చేయండి కొంచెం మన లైఫ్ స్టైల్ మేనేజ్మెంట్ వల్ల కూడా చాలా అలర్జీస్ని ఇన్ఫెక్షన్స్ మనం అవాయిడ్ చేయొచ్చు జంక్ ఫుడ్స్ని అవాయిడ్ చేయడము అలాగే కూల్ డ్రింక్స్ కూలింగ్ వాటర్ అవాయిడ్ చేయడము స్వీట్స్ కేక్స్ అట్లాంటి అవాయిడ్ చేయడం అట్లాంటి చేసినట్లయితే మీ ప్రాబ్లం దాదాపుగా సెట్ అయిపోవచ్చు అప్పటికి కూడా తగ్గకపోతే ఒకసారి కనిపించండి ఎవాల్యుయేట్ చేసి చూద్దాం ఓకేనా రైట్ దివ్య గారు థ్యాంక్ యూ అండి ఓకే సార్ అండ్ మనం చూసినట్లయితే తరచుగా కొంతమందిలో దగ్గుతూనే ఉంటారు కంటిన్యూగా సో ఎంత వాళ్ళు మెడిసిన్ అనేది యూజ్ చేసినా కూడా ఈ కంటిన్యూ దగ్గు వచ్చేది ఇది దీర్ఘకాలికంగా అలానే ఉంటుందా లేదంటే ఎలాంటి టెస్ట్లు చేయించుకోవాలి యాక్చువల్గా క్రానిక్ కాఫ్ అనేది ఒక టఫ్ సబ్జెక్ట్ ఎందుకంటే క్రానిక్ కాఫ్కి కారణాలు మనం చూస్తే ఎంఫైసీమా సిఓపిడిలో రెండు వేరియంట్స్ ఉంటాయి ఒకటి ఎంఫైసీమా రెండోది క్రానిక్ బ్రాంకైటిస్ అలాగే బ్రాంకియాక్టాసిస్ ట్యూబర్క్లోసిస్ అలాగే ఆస్మా పిఎండి పోస్ట్ నేసల్ డ్రిప్ అంటాం ఇది కూడా క్రానిక్ కాఫ్ ఒక కారణం అనమాట వీటితో పాటుగా లంగ్ యాబ్సెస్ కానీ లేకపోతే జీఆర్డి గ్యాస్ట్రో ఇసోఫేజియల్ రిఫ్లెక్స్ డిసీజ్ అంటాం దానివల్ల కూడా కాఫ్ వస్తుంది సో ఈ మల్టిపుల్ కాజెస్లో
వీటిలో కూడా ఎగైన చెప్పినట్టుగా అలర్జిక్ కాజు, ఇన్ఫెక్టివ్ కాజు. అలర్జిక్లో మోస్ట్ కామన్ ఆస్మా అండ్ అలర్జిక్ బ్రాంకైటిస్, ఈ రెండు మోస్ట్ కామన్ కాజెస్ అడల్ట్స్లో. ఇన్ఫెక్టివ్కి వచ్చేసరికి ట్యూబర్క్లోసిస్, క్రానిక్ బ్రాంకైటిస్, అలాగే బ్రాంకియాక్టాసిస్, ఎంఫైసిమా ఇవన్నీ కూడా కాజ్ చేస్తాయి అన్నమాట క్రానిక్ కాఫ్ని. అయితే అవాయిడ్ చేసుకోవాలి. ఒక పేషెంట్ నాకు చాలా రోజులు దగ్గు వస్తుందంటే మనం ఒకటే చూడాల్సింది ఏంటంటే అతనికి విత్ స్మూటమ్ ఆర్ వితౌట్ స్మూటమ్, అంటే గల్లతో కలిసి దగ్గు వస్తుందా లేకపోతే గల్ల లేకుండా డ్రై కాఫ్ వస్తుందా అది చూసుకోవాలి. అలాగే పగలు ఎక్కువ ఉంటుందా రాత్రి ఎక్కువ ఉంటుందా చూసుకోవాలి. ఫుడ్ తిన్న వెంటనే దగ్గు ఎక్కువ అవుతుందా లేకపోతే ఫుడ్తో ఎటువంటి సంబంధం లేదని చూసుకోవాలి. అలాగే ఏదైనా పోపులు, తిరగమాతలు అట్లాంటి వేసినప్పుడు లేదా స్ట్రాంగ్ ఓడర్స్, డియోడ్రెంట్స్ ఇట్లాంటి స్ట్రాంగ్ ఓడర్స్ ఏమైనా చూసినప్పుడు, అదే డస్ట్లోకి వెళ్ళినప్పుడు అలాంటప్పుడు ఎగ్రివేట్ అవుతుందా, అలాంటప్పుడు కాఫ్ వస్తుందా, ఇవన్నీ అవాయిడ్ చేసుకోవాలి. ఓకే, దాన్ని బట్టి మనం ఒక కంక్లూజన్, అంటే ప్రిలిమినరీ కంక్లూజన్ అంటాం అనమాట, లేదా ప్రైమరీ కంక్లూజన్ అంటాం, దానికి వచ్చి దాన్ని బట్టి ఏ టెస్ట్లు చేయాలి. ఒకవేళ అతను కాఫ్తో పాటు నాకు ఫీవర్ కూడా ఉంది సార్ చాలా రోజుల నుంచి, లేకపోతే వెయిట్ లాస్ ఉంది, అపెటైట్ సరిగ్గా లేదు, ఆకలి సరిగా లేదు ఇట్లాంటి చెప్పాడు అనుకోండి, వీ హ్యావ్ టు సస్పెక్ట్ ఇన్ఫెక్టివ్ కాజెస్, మోస్ట్ ప్రాబ్లీ ట్యూబర్క్లోసిస్. అప్పుడు ఒక చెస్ట్ ఎక్స్రే కానీ స్పుటమ్ టెస్ట్ ఇవి చూసుకోవాలి. అలాగే అవసరమైతే సిటీ స్కాన్కి వెళ్ళాలన్నమాట. అలా కాకుండా నాకు ఫీవర్ ఇస్ట్ ఏం లేదు, వెయిట్ బాగున్నాను, వెయిట్ ఇంకా పెరుగుతున్నాను, వెయిట్కి ఏం ఇబ్బంది లేదు, అపెటైట్ ఆకలి బాగుంది, కాకపోతే నాకు డస్ట్ పోయినప్పుడు ఎక్కువ అవుతుంది, లేదా కూల్ డ్రింక్స్ తాగినప్పుడు ఎక్కువ వస్తుంది, వెండె దగ్గు వచ్చేస్తుంది, ఇలాగ మంత్స్ టుగెదర్, ఇయర్స్ టుగెదర్ ఉందన్నప్పుడు మనం అలర్జిక్ మోస్ట్ ప్రాబ్లీ ఆస్మాని మనం రూల్ అవుట్ చేసుకోవాలి. దానికి ఏంటంటే పల్మనరీ ఫంక్షన్ టెస్ట్ అంటాం, పిఎఫ్టీ అంటాం, లేదా స్పైరోమెట్రీ అంటాం. ఆ టెస్ట్ చేసుకుని దాన్ని బేస్ చేసుకుని సివియారిటీని, అసలు ఆస్మా ఉందా లేదా, ఒకవేళ ఆస్మా ఉంటే సివియారిటీ ఎంత ఉంది అది డయాగ్నోస్ చేసుకోవచ్చు. సో దీని ప్రకారం మనము అవాల్యుయేట్ చేసుకుని ట్రీట్ చేసినట్లయితే ఆ పేషెంట్కి ఆ క్రానిక్ కాఫ్ నుంచి పూర్తిగా విముక్తి ఉంటుంది. ఓకే సార్, వన్ మోర్ కాలర్ ఉన్నారు, తీసుకుందాం. హలో లలిత గారు, నమస్తే. లలిత గారు నమస్తే అండి. చెప్పండి. మీరే చెప్పాలి, డాక్టర్ గారు ఉన్నారు, మీ సమస్య ఏంటో తెలియజేయండి. ఓకే మేడం, ఒకసారి సార్. హలో చెప్పండి అమ్మా. హలో సార్, నమస్తే సార్, నేను గూడూరు నుంచి కాల్ చేస్తున్నాను సార్. గత 6 మంత్స్ నుంచి దగ్గు అనేది కంప్లీట్ గా ఉంది సార్, చాలా డేలు చూపించుకున్నా కానీ దగ్గది తగ్గట్లేదు సార్. మీ పేరు విన్నాను సార్, ఆల్రెడీ చెప్పారు ఒకసారి. దానికి ఏమైనా వ్యాక్సినేషన్ ఏమైనా ఉందా, లేకపోతే పర్మనెంట్ సొల్యూషన్, లేకపోతే ఏ విధంగా ఏమైనా చెప్తారు సార్? చెప్తాను. అది ఇంతకుముందు ఆల్రెడీ నేను చెప్పినట్టు క్రానిక్ కాఫ్ ఏంటంటే మనం కాజెస్ అవాయిడ్ చేసుకోవాలి. అంటే ఇన్ఫెక్షన్ రిలేటెడా లేకపోతే అలర్జిక్ రిలేటెడ్ చూసుకొని, ఒకవేళ ఇన్ఫెక్షన్ మనకి మోస్ట్లీ బ్యాక్టీరియల్ అండ్ వైరల్ ఇన్ఫెక్షన్స్ వస్తుంటాయి. సో లంగ్ ఇన్ఫెక్షన్స్లో వచ్చే ఇన్ఫెక్షన్స్లో మనం బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ చూసినట్లయితే 70% ఆఫ్ ది ఇన్ఫెక్షన్స్ ఆర్ బికాస్ ఆఫ్ న్యూమోకోకస్, స్ట్రెప్టోకోకస్ న్యూమోనియా అనే బ్యాక్టీరియా దాన్ని కాజ్ చేస్తుంది అనమాట. దానికి మనకి వ్యాక్సిన్స్ అవైలబుల్గా ఉన్నాయి, న్యూమోకోకల్ వ్యాక్సిన్ అనేది అవైలబుల్గా ఉంది. మనం ఈ మధ్య ఎఫ్ఎంలో వీటిలో ఎక్కువగా వాళ్ళు ఫైజర్ వాళ్ళు పబ్లిక్ ఇంట్రెస్ట్తో వాటిని స్ప్రెడ్ చేస్తున్నారు అనమాట, పబ్లిసిటీ ఇస్తున్నారు. సో అదొక వ్యాక్సిన్ అనమాట, దాన్ని కాంజుగేట్ వ్యాక్సిన్ అంటాం. వ్యాక్సినేషన్ అనేది న్యూమోకోకస్ అనేది 70% ఆఫ్ ది బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ లో న్యూమోకోకస్ కారణం ఉంటుంది. ఈ 70% ఆఫ్ ది ఇన్ఫెక్షన్స్ లో న్యూమోకోకస్ మనము తగ్గించవచ్చు న్యూమోకోకల్ వ్యాక్సిన్ తీసుకోవడం వల్ల. దాని ద్వారా వచ్చే ఇన్ఫెక్షన్స్, ఆ ఇన్ఫెక్షన్స్ వల్ల వచ్చే ఎగ్జాసర్బేషన్స్ అంటే ఆస్మా కావచ్చు, సీఓపీడీ కావచ్చు, ఏదైనా బ్రాంకియాక్టాసిస్ కావచ్చు, వీటన్నిటిలో వచ్చే ఇన్ఫెక్షన్ ఎగ్జాసర్బేషన్స్ని మనము ఈ వ్యాక్సిన్ తీసుకోవడం వల్ల ఆపచ్చు. అలాగే వైరల్ ఇన్ఫెక్షన్స్లో మోస్ట్ కామన్ ఫ్లూ వైరస్, ఇన్ఫ్లుయెంజా వైరస్ అంటారు, లేదా ఫ్లూ వైరస్ అంటారు. ఇది మనకి కోవిడ్ లాంటిది అనమాట, అంటే కోవిడ్ కంటే ముందు ఈ వైరస్ 2010 నుంచి మనకి స్వైన్ ఫ్లూ అని మనం వినమంటాం. ఆ వైరస్ ఎంత అగ్రెసివ్గా రాలేదు కానీ అది కూడా దాదాపు ఇదే మాదిరి వచ్చిందనమాట. ఇంత సివియారిటీ, ఇంత ప్యాథోజెన్సిటీ లేదు కానీ, బట్ అది కూడా ఒకే ఇదే రకమైన లక్షణాలను కలిగి వచ్చింది. సో ఇది కూడా వైరల్ న్యూమోనియాని కాజ్ చేసింది. సో దానికి వ్యాక్సిన్ ఉంది, దానికి ఫ్లూ వ్యాక్సిన్ అనేది అవైలబుల్గా ఉందన్నమాట. సో దాన్ని ఎవ్రీ ఇయర్ వేసుకోవాల్సి ఉంటుంది, ఫ్లూ వ్యాక్సిన్ అనేది ఎవ్రీ ఇయర్ వేసుకోవాల్సి ఉంటుంది. బట్ న్యూమోకోకల్ వ్యాక్సిన్ అనేది మాత్రము 2 టైమ్స్, అడల్ట్స్లో అయితే 2 టైమ్స్. యాక్చువల్గా ఇప్పుడు న్యూమోకోకల్ వ్యాక్సిన్ అనేది పీడియాట్రిక్ ఏజ్ గ్రూప్లో అందరికి ఇచ్చేస్తున్నారు. 6 వీక్స్, 10 వీక్స్, 14 వీక్స్ టైంలో ఈ పీసీవీ న్యూమోకోకల్ కాంజుగేట్ వ్యాక్సిన్ అనేది ఇప్పుడు పిల్లలు దాదాపు 10-12 ఇయర్స్ నుంచి రెగ్యులర్గా అందరికి ఇచ్చేస్తున్నారు కాబట్టి వాళ్ళకి ఇంకా వ్యాక్సిన్ అవసరం లేదు. బట్ స్పెక్ట్రమ్ పెంచుకోవడానికి, సీరో టైప్స్ పెంచుకోవడానికి పీపీవీ 23 పాలిసాక్రైడ్ వ్యాక్సిన్ 23 అనేది అవైలబుల్గా ఉంది. అది ఒక్క షాట్ వేసుకుంటే సరిపోతుంది. ఆల్రెడీ వేసుకున్న వాళ్ళైతే ఇది ఒక్క ఇంజెక్షన్ సరిపోతుంది న్యూమోకోకల్కి సంబంధించి. అలా కాకుండా ఇంతకుముందు మరి ఇప్పుడు పెద్దవాళ్ళు ఉంటారు, వాళ్ళ చిన్న వయసులో న్యూమోకోకల్ వ్యాక్సిన్ వేయలేదు, సో వాళ్ళు ఇప్పుడు 2 వ్యాక్సిన్ తీసుకోవాలి,
పీసీవీ 13 వేసుకోవాలి, పీపీవీ 23 వేసుకోవాలి, 1 ఇయర్ గ్యాప్లో వేసుకోవాలి. సో న్యూమోకోకల్ వ్యాక్సిన్ అక్కడికి అయిపోతుంది. ఎవరెవరికి ఈ వ్యాక్సిన్ అవసరం అంటే, న్యూమోకోకల్ వ్యాక్సిన్ కానీ ఫ్లూ వ్యాక్సిన్ కానీ, రెస్పిరేటరీ ప్రాబ్లమ్స్ ఉన్నవాళ్ళు అంటే కాఫ్, కోల్డ్ లేదా ఆస్థమా ఇట్లాంటి బ్రాంకియాక్టాసిస్ లేకపోతే ఎంఫైసీమా ఆర్ సిఓపిడి సంబంధించిన ఎంఫైసీమా క్రానిక్ బ్రాంకైటిస్ ఇట్లాంటి వ్యాధులు ఉన్నవాళ్ళు, అలాగే డయాబెటిక్ పేషెంట్స్, ఒబీస్ పేషెంట్స్, కిడ్నీ ప్రాబ్లమ్స్ ఉన్న పేషెంట్స్, క్యాన్సర్ పేషెంట్స్, ఎవరికైతే కొంచెం ఇమ్యూనో సప్రెషన్ ఉంటుందో వాళ్ళందరూ కూడా ఈ వ్యాక్సిన్స్ వేసుకోవాల్సిన అవసరం ఉంది. అలాగే ఫ్లూ వ్యాక్సిన్స్ కూడా మెడికల్ పర్సనల్ కూడా వేసుకోవాలి. హాస్పిటల్స్లో పనిచేసే డాక్టర్స్ కానీ, నర్సెస్ కానీ, లేకపోతే టెక్నీషియన్స్ కానీ, మెడికల్ పర్సనల్ అందరూ కూడా ఈ వ్యాక్సినేషన్ వేసుకున్నట్లయితే చాలా యూజ్ ఉంటుంది అన్నమాట. దానివల్ల వచ్చే ఎగ్జాసర్బేషన్ ఆపొచ్చు. దాని ద్వారా ఈ కాఫ్ కోల్డ్ అనేది ఒక 70% వరకు పర్మనెంట్ సొల్యూషన్ తెచ్చుకోవచ్చు. ఓకే సార్, లలిత గారు దీని దాకా కట్ అయింది, ఒకసారి లైన్లోకి వచ్చారు. లలిత గారు చెప్పండి. లలిత గారు చెప్పండి. చెప్పండి డాక్టర్ గారు. అర్థమైంది కదమ్మా మీకు చెప్పాను ఇప్పుడు. అదే సార్, వ్యాక్సిన్ అనేది అంటే 6 మంత్స్ కి అట్లా ఉంటుందా లేకపోతే ఇయర్లీ ఉంటుందా అట్లా సార్? ఏమైనా డైట్ వల్ల ఏమైనా వేరియేషన్ ఏమైనా కనిపిస్తుందా? ఆ డైట్ చెప్పాను కదమ్మా ఫస్ట్ లోనే, లైఫ్ స్టైల్ మేనేజ్మెంట్ వల్ల చాలా వరకు ఈ ప్రాబ్లమ్స్ మనము రెక్టిఫై చేసుకోవచ్చు. కూల్ డ్రింక్స్, కూలింగ్ వాటర్, ఐస్ క్రీమ్, చాక్లెట్స్, కూల్ డ్రింక్స్ కూడా తీసుకోండి సార్. ఇది డబ్బు అనేది కొంచెం ఎక్కడైనా జర్నీ చేసినా గానీ ఆటోమేటిక్ అనేది వచ్చేస్తుంది సార్. మెడిసిన్ తీసుకున్నా 1 మంత్ అలా ఉంటుంది సార్, నెక్స్ట్ మంత్ నుంచి సేమ్ రొటీన్ లాగే మళ్ళీ కంప్లీట్ సేమ్ అలాగే వస్తుంది సార్. అదేమ్మా, దానికి నేను చెప్పింది ఫస్ట్ వచ్చేసి లైఫ్ స్టైల్ మేనేజ్మెంట్, తర్వాత మెడికేషన్, తర్వాత వ్యాక్సినేషన్, ఇలా ఉంటుంది అన్నమాట. లలిత గారు విజిట్ అవ్వండి డాక్టర్ గారిని. సో హాస్పిటల్ వచ్చేసి రవి చెస్ట్ హాస్పిటల్ అని ఉంటుంది. ఇప్పుడు మీరు ఎట్టు తిరిగి గూడూరు అన్నారు కాబట్టి మీరు నవంబర్ 1 నుంచి డిసెంబర్ 1 నుంచి. సో డాక్టర్ గారు వచ్చేసి డిసెంబర్ 1 నుంచి ఇక్కడ మనకి నెల్లూరులో పూలే బొమ్మ ఉంది కదా, పూలే స్టాచ్యూ. సో అక్కడ నుంచి అంటే మినీ బైపాస్ లో పూలే స్టాచ్యూ దగ్గర 4th బిల్డింగ్ స్టేట్ బ్యాంక్ ఉంటుంది, దాని పక్కన అన్నమాట. సో మీకు అక్కడ ఎవరినన్నా మీరు చెప్పేస్తారు అడిగితే. ఓకేనా, రవి చెస్ట్ హాస్పిటల్, హాస్పిటల్ నేమ్ మాత్రం గుర్తు పెట్టుకోండి. ఓకేనా, థాంక్యూ. సో ఎట్ ప్రెసెంట్ కనుక మీరు కలవాలి అని అనుకుంటే మనకి పొగతోటలో రవి చెస్ట్ హాస్పిటల్ ఉంటుంది. ఓకేనా, రైట్ అండి, థాంక్యూ. అలాగే మనం చూసినట్లయితే ఆఫ్టర్ కోవిడ్, ఎందుకనంటే కోవిడ్ లో ఎక్కువ శాతం లంగ్స్ కి సంబంధించి ఎక్కువ దెబ్బతిన్నారు. సో ఈ కోవిడ్ ఎఫెక్ట్ అనేది ఆఫ్టర్ కోవిడ్ తర్వాత ఎక్కువ మందిలో కనపడుతుందా? అసలు కోవిడ్ ఎఫెక్ట్ ఎంత వరకు చూపించింది అంటారు? యాక్చువల్గా కోవిడ్ అనేది లంగ్ ఇన్ఫెక్షన్, అంటే కరోనా వైరస్ అనేది ఇట్స్ ఎ రెస్పిరేటరీ వైరస్, లంగ్స్ మీద అటాక్ చేసి లంగ్స్ ని డ్యామేజ్ చేసి తద్వారా పేషెంట్స్ ని డెత్ కి తీసుకెళ్లే వైరస్ అది. అయితే దాని యొక్క విర్లెన్స్ వల్ల ఆ కరోనా వైరస్ యొక్క బాడీలో, ఐ మీన్ దాని యొక్క స్ట్రక్చర్లో వచ్చిన మ్యూటేషన్స్ వల్ల దాని యొక్క విర్లెన్స్ పెరిగి మనకంత సివియర్గా మారింది అనమాట. అంత ముందు 4 రోజుల నుంచి ఆ వైరస్ ఉన్నప్పటికీ ఈ దాని యొక్క విర్లెన్స్ మారడం వల్ల, విర్లెన్స్ పెరగడం వల్ల, దాని యొక్క తీవ్రత పెరగడం వల్ల ఒకరి నుంచి ఒకరికి ఇన్ఫెక్టివిటీ అనేది పెరిగింది. అలాగే డెత్ రేట్ అనేది కూడా పెరిగింది, సివియారిటీ పెరగడం, డెత్ రేట్ అనేది పెరిగింది. అయితే ఈ వైరస్ లంగ్స్ని అటాక్ చేసిన తర్వాత అది మల్టిపుల్ ఫ్యాక్టర్స్ మీద ఆధారపడింది అనమాట. మల్టిపుల్ ఫ్యాక్టర్స్ అంటే పేషెంట్ యొక్క ఏజ్, పేషెంట్ యొక్క కోమార్బిడిటీసు, పేషెంట్ యొక్క హెల్త్ కండిషను, ఇవన్నీ కలిపి ఒక స్పెక్ట్రం అయితే. రెండవది తీసుకున్న ట్రీట్మెంట్, ఎవరైతే సివియర్ ప్రాబ్లంతో హాస్పిటల్ అడ్మిట్ అయ్యి వాళ్ళు ఎక్కువగా స్టెరాయిడ్ మీద పోతే వాళ్ళ కాంప్లికేషన్స్ ఎక్కువ వచ్చాయి. స్టెరాయిడ్స్ కొంచెం మోడరేట్గా వాడి, కొంచెం విజిలెంట్గా వాడినట్లయితే వాళ్ళలో పోస్ట్ కోవిడ్ కాంప్లికేషన్స్ అనేవి చాలా తక్కువగా వచ్చాయి. ఇప్పుడు నేను 1000s of people ట్రీట్ చేసినా వాళ్ళలో ఆల్మోస్ట్ నిల్ కిందే చెప్పవచ్చు అనమాట. అతి తక్కువగా పోస్ట్ కోవిడ్ కాంప్లికేషన్స్ అంటే కిడ్నీ ప్రాబ్లమ్స్ కావచ్చు, లేకపోతే షుగర్స్ కొత్తగా రావడం కావచ్చు, ఇట్లాంటి కాంప్లికేషన్స్ అనేవి ఆల్మోస్ట్ నిల్ అని చెప్పవచ్చు అనమాట. పోస్ట్ కోవిడ్ హార్ట్ ప్రాబ్లమ్స్ లేకపోతే ఇవన్నీ కూడా వెరీ మినిమల్ అనమాట. యాక్చువల్గా కోవిడ్ తర్వాత వచ్చిన ప్రాబ్లమ్స్లో లంగ్ రిలేటెడ్ ప్రాబ్లమ్సే ఎక్కువ వచ్చాయి, ఎందుకంటే కోవిడ్లో చాలామందికి ఏ రకమైన ట్రీట్మెంట్ తీసుకున్నా కూడా లంగ్ ఫైబ్రోసిస్ అనేది కామన్గా వచ్చింది. దాన్ని ILDగా కూడా మార్పు చెందింది అనమాట. లంగ్ ఫైబ్రోసిస్ అనేది ఇంటర్స్టీషియల్ లంగ్ డిసీజ్ కూడా మారింది. అయితే ఈ రెండు ప్రాబ్లమ్స్, లంగ్ ఫైబ్రోసిస్ కావచ్చు, ఇంటర్స్టీషియల్ లంగ్ డిసీజ్ కావచ్చు, నేను ఇంతకుముందు చెప్పిన రియాక్టివేషన్ ఆఫ్ ట్యూబర్క్లోసిస్ కావచ్చు, ఇవన్నీ కూడా పోస్ట్ కోవిడ్ రిలేటెడ్ లంగ్ ప్రాబ్లమ్స్. టీబీ కానివ్వండి, లంగ్ ఫైబ్రోసిస్ కానివ్వండి, లంగ్ యాబ్సెస్ కానివ్వండి, న్యూమోథొరాక్స్ కానివ్వండి, ఇంటర్స్టీషియల్ లంగ్ డిసీజ్ కానివ్వండి, ఇవన్నీ కూడా ఈ 5 టైప్స్ మేజర్ టైప్స్ అనమాట. ఇవన్నీ పోస్ట్ కోవిడ్ రిలేటెడ్, ఇవి 80% వరకు ఉన్నాయి. మిగిలిన 20%లో స్లీప్ డిజార్డర్స్ అంటే నిద్ర సరిగి పట్టడము, సైకలాజికల్ డిప్రెషన్, మెంటల్ డిప్రెషన్, మూడోది వచ్చేసి
ఈ స్ట్రోక్ ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం అన్నమాట. ఇవి మూడు కలిపి డయాబెటీస్ ఇవన్నీ కలిపి ఒక 20% లోపల ఉన్నాయి. రైట్ సార్, వన్ మోర్ కాల్ ఉన్నారు, రాధగారు తీసుకుందాం. రాధగారు నమస్తే అండి. రాధగారు చెప్పండి. నమస్తే, డాక్టర్ గారు ఉన్నారు, మీ సమస్య ఏంటో తెలియజేయండి. నమస్తే అండి డాక్టర్ గారు. నమస్తే అమ్మా. నాకు ముక్కులో అదే జిర లాగా వచ్చింది సార్, ఎలర్జీ లాగా. అలా వచ్చినప్పుడు ఒకటే తుమ్ములు వస్తాయి. ఓకే. జలుబు చేస్తే ఎలాగో వస్తుందో అలాగ వస్తుంది సార్. ఓకే. ఒకసారి చూపించుకొని మందులు వాడాను, కొంచెం ఒక నెల రెండు నెలలు బాగుండింది. ఓకే. మళ్ళీ అలాగే వస్తుంది సార్, కంటిన్యూగా ఉండదు, అప్పుడప్పుడు 2 డేస్ కి 3 డేస్ కి అలా వస్తుంటుంది. దగ్గు కూడా ఉంటుందమ్మా మీకు? వచ్చినప్పుడైతే ఆ తుమ్ములు ఓర్చుకోలేను. ఓకే. కొంచెం రాగానే ఈ మధ్య సిటిజన్ వేసుకుంటున్నాను సార్. ఓకే. అంటే తుమ్ములకి తట్టుకోలేక అది చీడిగా అన్నట్టు కారుతా ఉంటది, అందుకని కొంచెము అలా ఇబ్బంది అనిపించినప్పుడు సిటిజన్ వేసేసుకుంటున్నాను. ఓకే. దానివల్ల ఏమన్నా ప్రాబ్లం ఉంటుందా సిటిజన్ వేసుకోవడం వల్ల, అలా ఎందుకు వస్తుంది తెలుసుకుందామని. ఓకేమ్మా. ఎక్కువ కాలం సిటిజన్ వాడడం కరెక్ట్ కాదమ్మా. ప్లెయిన్ సిటిజన్ ఎక్కువ కాలం మంత్స్ టుగెదర్ ఇయర్స్ టుగెదర్ వాడడం మంచిది కాదు. మన యొక్క బ్రెయిన్ యాక్టివిటీని తగ్గిస్తుంది, స్కోలిస్టిక్ యాక్టివిటీని తగ్గిపోతుంది అనమాట. చాలా స్టడీస్లో మనకి అది డిక్లేర్ అయింది. తర్వాత మీది వచ్చేసి నాసల్ అలర్జీ అంటాం, అంటే ముక్కుకు సంబంధించిన అలర్జీ. ఇది సైనస్కి కూడా కారణం కావచ్చు, అలర్జీకి రైనో సైనసైటిస్ అనే ప్రాబ్లానికి కూడా ఇది కారణం కావచ్చు, వచ్చే అవకాశం ఉంటుందన్నమాట. అయితే మీరు ఫస్ట్ చేయాల్సింది ఏంటంటే లైఫ్ స్టైల్ మేనేజ్మెంట్. ఇంతకుముందు చెప్పినట్లుగా కొన్ని పదార్థాలని కొన్ని పరిస్థితులను అవాయిడ్ చేయాలి. కూల్ డ్రింక్స్, కూలింగ్ వాటరు, కూల్ వెదరు ఇట్లాంటివి అవాయిడ్ చేయడము, జంక్ ఫుడ్స్ అవాయిడ్ చేయడము, అలాగే చన్నీళ్ళ స్నానాలు చేయడము, ఊరికే ఫ్రీక్వెంట్గా తలస్నానం చేయడము, లేదా డస్ట్లోకి ఎక్కువ పోవడము, ఇవన్నీ కొంచెం మీరు అవాయిడ్ చేసానికి ప్రయత్నించండి. కొన్ని ఫుడ్స్ కూడా ఉంటాయన్నమాట, అంటే గ్రేప్స్, వాటర్ మెలను, పైనాపిల్ ఇటువంటి ఫ్రూట్స్, అలాగే కొంచెం ఈ కోల్డ్తో కూడిన ఐస్ క్రీమ్స్ లాంటివి ఇట్లాంటివన్నీ కొన్ని అవాయిడ్ చేయండి. తర్వాత మీకు ఓన్లీ స్నీజింగ్ వరకు ప్రాబ్లం అయితే మీకు సైనస్ ఉందో లేదో ఒకసారి లోడ్ చేసుకోండి. ఎక్స్రే పిఎన్ఎస్లో కానీ సిటీ పిఎన్ఎస్లో మనకు తెలిసిపోతుంది. అది అట్లయితే మీకు రెస్పిరేటరీ ప్రాబ్లం కూడా ఉందమ్మా. యాక్చువల్గా అలర్జీ అనేది ఒక డిసీజ్ ఒకటి కాదమ్మా, 4 రకాల కాంబినేషన్స్లో ఉంటుందన్నమాట. ఒకటి మీరు చెప్పినట్టు నేస్ అలర్జీ, అంటే ముక్కులు కారడము, లేకపోతే ముక్కులు బిగుసుకోవడము, ముక్కులు దురద పెట్టడము, ఇవన్నీ నేస్ అలర్జీ కిందకు వస్తాయి. అలాగే రెస్పిరేటరీ అలర్జీ అంటే ఏంటంటే మీరు చెప్పినట్టు ఆయాసం కానీ, పిల్లి కోణాలు రావడం కానీ, దగ్గు రావడం కానీ, ఛాతంతా బరువుగా ఉండడం కానీ, ఇవన్నీ ఇది ఆస్తమాకి సంబంధించిన సింప్టమ్స్ అనమాట, రెస్పిరేటరీ సింప్టమ్స్. ఇవన్నీ కూడా రెస్పిరేటరీ అలర్జీని ఎక్కువ ఇండికేట్ చేస్తాయి. మూడోది వచ్చేసి ఆక్యులర్ అలర్జీ. ఆక్యులర్ అలర్జీ అంటే కళ్ళు దురద పెట్టడము, కళ్ళు ఎర్రగా మారడము, కళ్ళు నీరు కారడము, వాటరింగ్ ఆఫ్ ఐస్ అంటాం. ఇవన్నీ కూడా ఆక్యులర్ అలర్జీని సూచిస్తాయి. అలాగే క్యూటేనియస్ అలర్జీ ఆర్ స్కిన్ అలర్జీ అంటే ఏంటంటే స్కిన్ పైన దగ్గులాగా రావడము, జస్ట్ కొంచెం గీసుకోకపోయినా, గీసుకుంటే కూడా కనిపిస్తుంది, గీసుకోకపోయినా ఆటోమేటిక్గా దద్దుర్లాగా, అత్తికెరి అంటాం దాన్ని, దద్దుర్లాగా రావడము, ఇది స్కిన్ అలర్జీ ఇండికేట్ చేస్తుంది. ఇలాగే 4 రకాలు కూడా ఒక రూట్ నుంచి, ఒక వేవ్ నుంచి వచ్చిన 4 ప్రజెంటేషన్స్ అనమాట. దానికి 4 కారణం ఒకటే, ఈసినోఫిల్స్, ఐజీఈ యాంటీబాడీస్, హిస్టమైన్. సింపుల్గా చెప్పాలి, ఈ 3 పదార్థాలు, ఈసినోఫిల్స్, ఐజీఈ యాంటీబాడీస్, హిస్టమైన్, ఈ 3 రకాల పదార్థాలు అనేవి ఎవరిలైతే ఎక్కువగా ఉత్పత్తి అవుతుంటాయో వాళ్ళని హైపర్ రెస్పాన్స్ ఇండివిజువల్స్ అంటారు. అంటే ఇప్పుడు మీరున్నారు, పక్కన మీ బ్రదరో లేదా మిస్టర్ ఉన్నారు, ఆవిడకి ఎలర్జీ ప్రాబ్లం లేదు, ఆవిడ మీరు కలిసి కూల్ డ్రింకో లేకపోతే కూలింగ్ వాటర్ తాగారు, ఆవిడకి ఏ ప్రాబ్లం ఉండదు, కానీ మీకు మీరు చెప్పిన జలుబు రావడము, దాయాసం రావడం ఇట్లాంటివి వచ్చేస్తుంటుంది అనమాట. దానికి కారణం ఏంటంటే మీరు హైపర్ రెస్పాన్సివ్ ఇండివిజువల్. ఆ కూలింగ్ వాటర్ అనే దాంట్లో ఉన్న అలర్జన్కి మీరు హైపర్గా రెస్పాండ్ అవుతారు. అది ఒక జెనెటిక్ కాన్స్టిట్యూషన్, మీ బాడీ అలా ఉందన్నమాట. సో దానికి సంబంధించి ఎంతవరకు ప్రాబ్లం ఉందని చూసుకోవాలి, సివియారిటీ ఆఫ్ ద డిసీజ్ అవైలబుల్ చేసుకోవాలి. మీరన్నారు ఓన్లీ స్నీజింగ్ ఒకటి కాకుండా మీకు ఆయాసం కూడా వస్తున్నారు కాబట్టి, లంగ్ ప్రాబ్లం కూడా ఉంది కాబట్టి దాన్ని అవైలబుల్ చేసుకోవాలి. ఇది పూర్తిగా ఆస్తమాగా మారిందా, లేకపోతే ఓన్లీ అలర్జిక్ బ్రాంకైటిస్ స్టేజ్లోనే ఉందా. సో దానికి సంబంధించి పిఎఫ్టీ కానీ ఎక్స్రే కానీ తీసుకొని, అలాగే ఎక్స్రే పిఎన్ఎస్ తీసుకొని, ఈసినోఫిల్స్ ఎన్ని ఉన్నాయో చూసుకొని, దాన్ని బట్టి మనం ఐజీ యాంటీబాడీస్ ఎన్ని ఉన్నాయో చూసుకొని, దాన్ని బట్టి మనం ట్రీట్మెంట్ ప్లాన్ చేసినట్లయితే, వ్యాక్సినేషన్ కూడా యూజ్ చేసుకున్నట్లయితే, మనకి ఒక 8 మంత్స్ టు 1 ఇయర్ వాడినట్లయితే పర్మనెంట్ సొల్యూషన్ వచ్చే అవకాశం ఖచ్చితంగా ఉంది. ఓకే రాధ గారు చెప్పండి.
కొంచెము జర్నీ చేసిన చల్లగాలి ముక్కులోకి చల్లగాలి పోయినా అదే మా కూల్ వెదర్ అని చెప్పాను కదా కూల్ వాటర్ కూల్ డ్రింక్స్ కూల్ వెదర్ ఓకేనా సో డాక్టర్ గారు చెప్పేది ఏంటంటే మీరు అడిగినట్టు ఇప్పుడు కూల్ వెదర్ లో ఉన్న ఏదైనా కూల్ అంటే కూల్ ఐటమ్స్ తిన్నా కూడా ఇలాంటిది ప్రాబ్లం ఫేస్ చేస్తారు కాబట్టి వాటికి దూరంగా ఉండండి అంటున్నారు ఓకేనా మీరు డాక్టర్ గారిని కన్సల్ట్ అవ్వాలనుకుంటే నెల్లూరులో ఎట్ ప్రెజెంట్ అయితే మీకు రవి చెస్ట్ హాస్పిటల్ పోగతోటలో ఉంది మనకి డిసెంబర్ ఫస్ట్ నుంచి మినీ బైపాస్ లో పూలే స్టాచ్యూ ఉంది కదా పూలే బొమ్మ దాని పక్కన స్టేట్ బ్యాంక్ పక్కనే ఫోర్త్ బిల్డింగ్ అంటే పూలే స్టాచ్యూ నుంచి ఫోర్త్ బిల్డింగ్ అక్కడికి హాస్పిటల్ అడ్రస్ మారుద్ది డిసెంబర్ ఫస్ట్ నుంచి రవి చెస్ట్ హాస్పిటల్ అని ఉంటుంది ఓకేనా సార్ ఇంకొక డౌట్ అంటే లంగ్స్ ప్రాబ్లం ఉండడం వల్ల ఇలా వస్తుందంటారా ఏ ప్రాబ్లమ్ లంగ్స్ ప్రాబ్లం లంగ్స్ ప్రాబ్లం చెప్పలేము మనం ఇప్పుడు మీదైతే బేసిక్ గా అలర్జీ ప్రాబ్లమే అలర్జిక్ రైనైటిస్ విత్ ఆస్మా లేదా అలర్జిక్ బ్రాంకైటిస్ ఉండొచ్చు మీరు చెప్పిన దాన్ని బట్టి అలర్జిక్ రైనైటిస్ విత్ అలర్జిక్ బ్రాంకైటిస్ అలర్జిక్ ఆస్మా నేను చెప్పినట్టు టెస్ట్లు చెప్పాను కదమ్మా ఎక్స్రే పిఎన్ఎస్ అంటే తలకు తీస్తారు అలాగే చెస్ట్ ఎక్స్రే పిఎఫ్టి బ్లడ్ టెస్ట్ లో వచ్చేసి ఈసినోఫిల్ కౌంట్ ఐజీ కౌంట్ చూస్తాం అనమాట సిబిపి ఏఈసి ఐజీ కౌంట్ అంటాం అనమాట ఐజీ లెవెల్స్ చూస్తాం దాన్ని బట్టి మీది ఏం వ్యాధి ఎంత తీవ్రత ఉందో కూడా తెలుస్తుంది దాన్ని బట్టి మనం ట్రీట్మెంట్ ప్లాన్ చేస్తే ఇంప్రూవ్మెంట్ మీకు ఖచ్చితంగా ఉంటుంది ఓకే రైట్ రాధ గారు థ్యాంక్ యూ రైట్ సార్ అలాగే ఇప్పుడు మనం చూసినట్లయితే ఈ కాఫ్ అనే దానికి ఎక్కువ యాంటీబయాటిక్స్ కూడా యూస్ చేస్తూ ఉంటారు కదా సో ఈ యాంటీబయాటిక్స్ వల్ల ప్రాబ్లం అనేది రాదంటారా ఇన్ ఫ్యూచర్ యాక్చువల్గా యూసేజ్ ఆఫ్ యాంటీబయాటిక్స్ అనేది డబుల్ ఎడ్జెస్ వర్డ్ అంటే దాన్ని ఎంతవరకు వాడాలి ఎప్పుడు వాడాలి ఎలా వాడాలి అని ఒక రేషనల్ ఫాలో ఇవ్వనట్లయితే సారీ మనకు అది యూజ్ చేస్తుంది అలా కాకుండా ఇర్రేషనల్గా వితౌట్ ఎనీ కాషన్ మనం వాడినట్లయితే ఖచ్చితంగా అది నష్టమే చేస్తుంది నేను ఇంతకుముందు మీకు క్లియర్గా చెప్పాను వీటిలో అలర్జిక్ ప్రాబ్లమ్స్ ఏంటి ఇన్ఫెక్టివ్ ప్రాబ్లమ్స్ ఏంటి రెస్పిరేటరీ ప్రాబ్లమ్స్లో అలర్జిక్ ప్రాబ్లమ్స్ ఏంటి ఇన్ఫెక్టివ్ ప్రాబ్లమ్స్ ఏంటి అని రూల్ అవుట్ చేసుకుని అలర్జిక్ ప్రాబ్లమ్స్లో యాంటీబయాటిక్స్ వాడడం యూజ్లెస్ ఉపయోగం లేదు అలాగే ఇన్ఫెక్షన్స్లో కూడా బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ అయితే మనము వాడినట్లయితే ఉపయోగం ఉంటుంది ఖచ్చితంగా వాడాలి అలా కాకుండా వైరల్ అయితే జనరల్గా వైరల్ ఇన్ఫెక్షన్స్లో యాంటీబయాటిక్స్ యొక్క యూజ్ ఉండదు కాకపోతే వైరల్ ఇన్ఫెక్షన్స్లో ఆపర్చునిస్టిక్ సెకండరీ ఇన్ఫెక్షన్ ఆపర్చునిస్టిక్ సెకండరీ ఇన్ఫెక్షన్గా బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ వచ్చే ప్రమాదం ఉంటుంది కాబట్టి ఆ సందర్భంలో మాత్రం మనము యాంటీబయాటిక్స్ వాడే అవసరం ఉంటుంది సో అలర్జిక్ ఇన్ఫెక్షన్ అలర్జిక్ ప్రాబ్లమ్స్లో అసలు యాంటీబయాటిక్స్ వాడకూడదు ఇన్ఫెక్టివ్ ప్రాబ్లమ్స్లో బ్యాక్టీరియల్ అయితే కంపల్సరీ వాడాలి వైరల్ అయితే కాషియస్గా అంటే అంటే రిస్క్ బెనిఫిట్ రేషియో ప్రకారం చూసుకొని వాడినట్లయితే నష్టమైతే ఉండకపోయినా లాభం ఎంతో కొంత ఉంటుంది సో ఏది ఇన్ఫెక్షన్ ఏది అలర్జీ అనేది ఎలా చూసుకోవాలంటే సింపుల్ కాఫ్ కోల్డ్ ఉంటే అది ఇన్ఫెక్షన్ కిందకి రాదు పేషెంట్కి ఫీవర్ ఉన్నా లేకపోతే ఈఎస్ఆర్ లెవెల్స్ రైజ్ అయినా సిఆర్పి లెవెల్స్ అంటే బ్లడ్ టెస్ట్లో వచ్చేసే ఈఎస్ఆర్ లెవెల్స్ ఎక్కువ ఉన్నా సిఆర్పి లెవెల్స్ ఎక్కువ ఉన్నా డిఫరెన్షియల్ కౌంట్స్లో చేంజెస్ న్యూట్రోస్ న్యూట్రోఫిల్స్ లింఫోసైట్స్ ఇలా ఉంటాయండి సో వాటిల్లో ల్యూకోసైటోసిస్ ఉండడం కానీ లేకపోతే ల్యూకోపీనియా ఉండడం కానీ నార్మల్గా లేకుండా ఎక్కువ తక్కువ ఉండడము అలాగే లింఫోసైట్స్ అని ఉంటాయి లింఫోపీనియా ఎక్కువ ఉన్నట్లయితే వైరల్ కిందకి మనకి ఉంటుందన్నమాట అలా కాకుండా పాలిమార్ఫో న్యూక్లియోసైట్ ల్యూకోసైట్స్ అంటారు లేదా న్యూట్రోఫిల్స్ అంటారు అవి ఎక్కువ ఉన్నాయనుకోండి మనము బ్యాక్టీరియాని సస్పెక్ట్ చేయొచ్చు అట్లాగా ఆ డిఫరెన్షియల్ కౌంట్ బట్టి అలాగే ఈఎస్ఆర్ వాల్యూని బట్టి సిఆర్పి వాల్యూని బట్టి మనకి ఇన్ఫెక్షన్ ఉందా లేదా మనం డిసైడ్ చేయొచ్చు అటువంటి సిచ్యువేషన్లో మాత్రమే అవి అబ్నామల్ ఉన్నప్పుడు మాత్రమే మనం యాంటీబయాటిక్స్ వాడాల్సి ఉంటుంది అదర్వైజ్ యాంటీబయాటిక్స్ వాడకపోవడం అనవసరం అనవసరం ఓకే అలాగే సార్ మరి కొంతమందికి ఇప్పుడు గల్ల దగ్గు ఉంటుంది కానీ ఆ స్ఫుటం అనేది బయటికి రాదు ఎక్కువ దగ్గుతూనే ఉంటారు కానీ బయటికి రాదు ఎందుకంటారు అది విసిడ్ స్ఫుటం అంటాం అనమాట అంటే థిక్ అండ్ విసిడ్ మ్యుకాయిడ్ స్ఫుటం అనేది ఏమంటే మనకి అది గట్టిగా లోపల అతుక్కోబోతుంది ఎస్పెషల్లీ క్రానిక్ బ్రాంకైటిస్ బ్రాంకియాక్టాసిస్ అలర్జిక్ బ్రాంకైటిస్ ఈ కండిషన్స్లో ఆ మ్యూకస్ అనేది సెక్రెట్ అవుతుంటుంది ఒక్కొక్కసారి ఆస్తమాలో కూడా ఇన్ఫెక్షన్ వచ్చినప్పుడు సెకండరీ ఇన్ఫెక్షన్ ఆస్తమాలో వచ్చినప్పుడు కూడా మనకి స్ఫుటం అనేది ప్రొడ్యూస్ అవుతుంటుంది ఈ కండిషన్స్లో ట్యూబర్క్లోసిస్లో కూడా స్ఫుటం వస్తుంది క్రానిక్ బ్రాంకైటిస్లో స్ఫుటం వస్తుంది వీటిల్లో ఏమవుతుందంటే ఆ స్ఫుటం అనేది థిక్ అయిపోతుంది బ్యాక్టీరియాతో చేరిపోయి బ్యాక్టీరియా రిలీజ్ చేసే ప్రోటీనేషియస్ సబ్స్టెన్స్ అన్ని దాంట్లో చేరిపోయి ఆ మ్యూకస్ అనేది థిక్గా గట్టిగా అయిపోతుంది విసిడ్గా అయిపోతుంది అది మన ఎయిర్వేకి ఎక్కడొక్కడ స్టిక్ అయిపోయి అది
శ్వాస రావడాన్ని పోవడాన్ని ఆపుతుంది. సో ఫ్రీగా శ్వాస రావడం పోవడం ఉండదు కాబట్టి అది దగ్గి దగ్గి ఆ స్ఫుటంని క్లియర్ చేస్తేనే అతనికి ఫ్రీనెస్ ఉంటుంది. మళ్ళీ కొంత సమయానికి మళ్ళీ కొంత స్ఫుటం అక్కడ స్టోర్ అవుతుంది. మళ్ళీ సేమ్ ఈ సైకిల్స్ రిపీట్ అవుతూ ఉంటాయి అన్నమాట. దగ్గడము, ఆ మ్యూకస్ ని, ఆ గల్లని క్లియర్ చేయడము, మళ్ళీ కొంచెం ప్రశాంతంగా ఉండడం, మళ్ళీ గల్ల ఏర్పడము, దానికోసం దగ్గి దగ్గి దాన్ని క్లియర్ చేయడం, ఇట్లా ఒక సైకిల్స్ వచ్చి పేషెంట్ చాలా స్ట్రెస్ అయిపోతారు అన్నమాట. దానివల్ల క్రానిక్ కాఫ్ వల్ల ఎన్ని ప్రాబ్లమ్స్ అంటే చాలా మందికి హెడేక్ వస్తుంది. చాలా మందికి ఎస్పెషల్ లేడీస్ లో యూరిన్ వాళ్ళకి తెలియకుండానే లీక్ అయిపోతుంది, స్ట్రెస్ ఇన్కాంటినెన్స్ ఆఫ్ యూరిన్ అంటాం. అలాగే హెర్నియాస్ వస్తాయి, ఆడవాళ్ళు రావచ్చు, మగవాళ్ళు రావచ్చు, అది మగవాళ్ళు కొంచెం ఎక్కువగా వస్తాయి, హెర్నియాస్ రావచ్చు. అలాగే మన కాఫ్ సింకోప్ అంటాం, అంటే ఏమవుతుందంటే ఒక పేషెంటు దగ్గినప్పుడు సడన్ గా అన్కాన్షియస్ అయిపోతాడు. ఓకే, ఒక 5 సెకండ్స్ 10 సెకండ్స్ అలా దగ్గినప్పుడు, దగ్గిన తర్వాత ఒక 10-20 సెకండ్స్ వరకు అన్కాన్షియస్ అయిపోతాడు, దాన్ని కాఫ్ సింకోప్ అంటాం. ఇవన్నీ కూడా క్రానిక్ కాఫ్ యొక్క కాంప్లికేషన్స్. సో ఒకళ్ళు బైక్ లో వెళ్తూ ఉన్నాడు, డ్రైవ్ చేసుకుంటూ సడన్ గా కాఫ్ వచ్చింది, దగ్గాడు, తెలియకుండా పడిపోతాడు. అది యాక్సిడెంట్ కావచ్చు, లేకపోతే ఏమైనా ఇంజురీస్ కావచ్చు, అంత రిస్క్ ఉంటుంది. సో క్రానిక్ కాఫ్ ని మనం నెగ్లెక్ట్ చేయడానికి లేదండి. లేదు. ఓకే సార్, విష్ణు గారు లైన్ లో ఉన్నారు, తీసుకుందాం. విష్ణు గారు నమస్తే అండి. హలో. హలో విష్ణు గారు, నమస్తే అండి. డాక్టర్ గారు ఉన్నారు, మీ సమస్య ఏంటో తెలియజేయండి. గుడ్ ఆఫ్టర్నూన్ అండి. అది నేను ఒక 1 ఇయర్ బ్యాక్ నుంచి నేను అది బ్రీతింగ్ ఇష్యూ ఉంది కొంచెం బాగా. ఓకే. అది నాకు న్యూమోనియా లేకపోతే ఆస్మా అనేది కొంచెం డౌట్ ఉంది. ఓకే. సో నేను సింటమ్స్ ఏంటి అనేది ఎలా ఉంటాయి అనేది కొంచెం అటువంటి డిఫరెన్స్ నాకు ఎక్స్ప్లెయిన్ చేయగలుగుతారా? ఓకే, ష్యూర్ అండి. ఇప్పుడు మీకు ఓన్లీ కాఫే ఉంది, ఓన్లీ ఎస్ఓబి అంటే ఆయాసం మాత్రమే ఉంది, కాఫ్ లేదు? లేదు, కాఫ్ ఏం లేదు. ఓకే. జస్ట్ బ్రీతింగ్ తీసుకోవడం మాత్రం ఇష్యూగా ఉంటుంది. కొంచెం 27 ఇయర్స్. హైట్ ఎంత ఉంటారు? 5'11". వెయిట్? 84 ఉన్నాను సార్. ఓకే. అంటే జనరల్గా మీ ఏజ్ గ్రూప్లో మీకు ఫీవర్ లేదు, కాఫ్ లేదు, చాలా 1 ఇయర్ నుంచి, ఆల్మోస్ట్ 1 ఇయర్ నుంచి కాఫ్ వస్తుంది కాబట్టి ఇది మోస్ట్లీ ఆస్మానే ఉండొచ్చు అండి. ఓకే. మైల్డ్ టు మోడరేట్ ఆర్ మైల్డ్ ఆస్మానే ఉండొచ్చు. దానివల్ల ఏంటంటే కొంచెం ఆయాసం, దాంతోపాటుగా ఛాతి ఏమైనా పట్టేసినట్టు, చెస్ట్ కంజెషన్ లాగా కానీ, చెస్ట్ డిస్కంఫర్ట్ లాగానే ఉంటుందా, చెస్ట్ టైట్నెస్ లాగా మోస్ట్లీ ఆస్మాన్ ఉండొచ్చు. ఆస్మాలో 4 కార్డినల్ సింప్టమ్స్ ఉంటాయి. ఒకటి ఎస్ఓబి అంటే ఆయాసము, 2 చెస్ట్ టైట్నెస్, 3 కాఫ్, 4 వీజింగ్. వీజింగ్ అంటే నైట్ మనం పడుకున్నప్పుడు ఒక రకమైన పిల్లి కోత లాంటి సౌండ్స్ వస్తుంటాయి అనమాట, దాన్ని వీజింగ్ అంటాం. సో ఈ 4 సైన్స్ లో 2 లేదా 3 ఉన్నా మనం దాన్ని ఆస్మా కిందే కన్సిడర్ చేస్తాం. అంటే నాకు 1.5 ఇయర్ బ్యాక్ కోవిడ్ అటాక్ అన్నమాట. ఓకే. సో అది దాని తర్వాత నుంచి నాకు ఈ ఎఫెక్ట్ అనేది కనిపిస్తుంది బాడీలో. ఒకటి ఇంకొకటి మీరు ఆస్మా నిమోనియా అన్నారు కానీ మూడోది కూడా ఒకటి ఉండొచ్చు అండి, లంగ్ ఫైబ్రోస్ అంటాం. లంగ్ ఫైబ్రోస్ లో కూడా మీకు ఆయాసము, చెస్ట్ డిస్కంఫర్ట్ ఉండొచ్చు. లంగ్ ఫైబ్రోస్ అంటే ఏం లేదు, సింపుల్ గా ఏంటంటే లంగ్ ఏంటంటే పీచుగా మారిపోతుంది అనమాట, చెప్పాలంటే ష్రింక్ అవుతుంది. దానివల్ల ఎయిర్ ఇన్కమింగ్ అండ్ అవుట్ గోయింగ్ అంటే లోపలికి ఆక్సిజన్ రావడం, బయట కార్బన్ డైఆక్సైడ్ పోవడం, ఆ గ్యాసెస్ ఎక్స్చేంజ్ అనేది డిస్టర్బ్ అయిపోతుంది. సో దానివల్ల కూడా ఆయాసం రావచ్చు. ఒకసారి మనం దాని మీద ఎలా ఎవాల్యుయేట్ చేసుకోవాలంటే, ఒకటి పిఎఫ్టీ అవసరం అవుతుంది. పిఎఫ్టీలో ఇనీ అబ్స్ట్రక్షన్, ఎయిర్వే అబ్స్ట్రక్షన్ ఉందా లేదా తెలుస్తుంది. రెండోది సిటీ స్కాన్ అవసరం అవుతుంది. సిటీ స్కాన్ లో లంగ్ పారంకైమా మనకు తెలిసిపోతుంది, అంటే ఫైబ్రోస్ ఏమైనా ఉందా, లేకపోతే ఐఎల్డీ ఇంటర్స్టిషియల్ లంగ్ డిసీజ్ ఏమైనా మారిందా, గ్రౌండ్ గ్లాస్ ఒపాసిటీస్ అన్ని ఉంటాయన్నమాట సిటీ స్కాన్ లో. అటువంటి ఏమైనా ఉన్నట్లయితే మనం ఆ విధంగా డయాగ్నోస్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. అలా కాకుండా ఓన్లీ ఫైబ్రోస్ ఉన్నా మనకు కనిపిస్తుంది. సో ఈ 2 టెస్ట్ ప్లస్ అలాంగ్ విత్ దట్ ఒక సిబిపి, ఏఈసి, ఈ 2 టెస్ట్ కూడా అవసరం అవుతాయి. సో దీని ప్రకారం మనం డయాగ్నోస్ చేసి ట్రీట్మెంట్ ప్లాన్ చేయొచ్చు. రైట్ విష్ణు గారు. సో డాక్టర్ గారిని కన్సల్ట్ అవ్వాలనుకుంటే రవి చెస్ట్ హాస్పిటల్ అండి. ఓకే. సో ప్రెసెంట్ అయితే మనకి పొగతోటలో ఉంది. డిసెంబర్ 1 నుంచి మనకి మినీ బైపాస్ లో పూలే బొమ్మ నుంచి 4th బిల్డింగ్. ఓకే అండి. ఓకే, రైట్ అండి. సార్, అలాగే ఇప్పుడు మనం చూసినట్లయితే లంగ్స్ ఇన్ఫెక్షన్ కి స్టెరాయిడ్స్ అనేది ఎవరికి ఇస్తారు? ఇప్పుడు బీపీ షుగర్ వాళ్ళకి స్టెరాయిడ్స్ ఇచ్చిన దాని వల్ల ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ అనేది ఉంటాయి? అసలు స్టెరాయిడ్స్ అనేది ఎవరికి ఇవ్వకూడదు. యాక్చువల్ గా చాలా మంది బయట, అంటే ఓవర్ ద కౌంటర్ అంటాం, మెడికల్ షాప్స్ లో కావచ్చు, ఈవెన్ డాక్టర్స్ కూడా చాలా మంది స్టెరాయిడ్స్ ఇర్రేషనల్ గా వాడుతున్నారు. అంటే ఎంత అడ్వర్స్ గా వాడుతున్నారంటే,
ఈవెన్ ట్యూబర్క్లోసిస్ పేషెంట్స్ కూడా స్టెరాయిడ్స్ పెట్టేస్తున్నారు. ఏదో దగ్గు అని చెప్పొస్తున్నారు, వీళ్ళు స్టెరాయిడ్స్ పెడుతున్నారు. కామన్గా వాడే స్టెరాయిడ్స్ బెట్నసాల్, మెక్లోమెథజోన్, అలాగే మెథల్ప్రెడ్స్లోను, అలాగే డెఫ్లోస్కార్డ్స్లోను. ఈ మూడు రకాల స్టెరాయిడ్స్ ఎక్కువగా వాడుతున్నారు, ఇర్రేషనల్గా వాడుతున్నారు. దానివల్ల ఏమవుతుందంటే పేషెంట్ యొక్క ఇమ్యూనిటీ పూర్తిగా పడిపోతుంది. ఎస్పెషల్లీ చిన్నపిల్లలు కూడా స్టెరాయిడ్స్ వాడుతున్నారు. దానివల్ల ఏంటంటే స్టంటింగ్, అంటే హైట్ తగ్గిపోతారు, ఓవర్ వెయిట్ వచ్చేస్తారు, ఓవర్ హెయిర్ గ్రోత్, అలాగే బ్లాక్నెస్ ఆఫ్ స్కిన్, ఈ మెడ మీద అంతా నల్లగా రావడము, అలాగే రీనల్ ప్రాబ్లమ్స్, షుగర్స్ రావడము, ఇటువంటివన్నీ మెటబాలిక్ డిజార్డర్స్ అన్నీ వచ్చేస్తాయన్నమాట. సో పెద్దవాళ్ళలో వచ్చేసరికి షుగర్ బీపీ రావడము, కిడ్నీస్ ప్రాబ్లమ్స్ రావడము, అలాగే అదర్ ఇన్ఫెక్షన్స్ రావడము, ఇవన్నీ కూడా వాళ్ళలో వచ్చే ప్రాబ్లమ్స్ అన్నమాట. స్టెరాయిడ్స్ అనేవి అస్సలు, అంటే లైఫ్ థ్రెటనింగ్ సిచ్యువేషన్, అంటే ఈ మెడిసిన్ పెట్టకపోతే పేషెంట్ బతకడు అనే సిచ్యువేషన్స్లో పెట్టాలి తప్ప ఇంకా వేరే కండిషన్స్లో నేనైతే పర్సనల్గా నేనైతే అడ్వైస్ చేయను. అలాగే ఆస్మాలో చాలామంది, అంటే ఇప్పుడు తగ్గింది, ఇంతకుముందు పాత రోజుల్లో ఎక్కువ మంది ఓరల్ స్టెరాయిడ్స్ వాడేవాళ్ళు, చాలామంది ఇప్పుడు తగ్గించారు. కానీ ఇంకా కూడా కొంతమంది ఆస్మాలో కూడా స్టెరాయిడ్స్ కామన్గా వాడేస్తున్నారు డాక్టర్స్ కూడా. ఆయాసము దగ్గు అనగానే డాక్టర్స్ అవే పెట్టేస్తున్నారు. బయట అవుట్సైడ్ ఓవర్ ద కౌంటర్స్లో కూడా ఆ బెట్సనల్ ట్యాబ్లెట్స్, డెఫినెట్ ట్యాబ్లెట్స్ ఇవి ఇచ్చేస్తున్నారు అన్నమాట. అవి రెండు కాస్ట్ తక్కువ ఉండడం వల్ల, ఈజీగా అవైలబుల్గా ఉండడం వల్ల ఎక్కువగా వాడేస్తున్నారు. సో వాటి వల్ల చాలా చాలా సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి. ఈవెన్ ఈ ప్రాబ్లం కూడా, ఆస్మా ప్రాబ్లం కూడా అది మొండిగా మారిపోయి ఇంకా పెద్ద పెద్ద మెడిసిన్స్ వాడినా కూడా తగ్గే పరిస్థితి లేకుండా తయారవుతుంది. సో స్టెరాయిడ్స్ అనేది అతి తక్కువగా వాడాలి, అవసరమైనంత వరకు వాడాలి. ఎస్పెషల్లీ ఆస్మాలో నోటి ద్వారా వేసుకునే ట్యాబ్లెట్స్, స్టెరాయిడ్స్ ట్యాబ్లెట్స్ అనేవి అస్సలు యూస్ఫుల్ కాదు. ఇన్హేలర్స్ వాడుకోవచ్చు. అంటే చాలామంది ఏమంటారు, సార్ ఇన్హేలర్స్లో కూడా స్టెరాయిడ్ ఉంటుంది కదా సార్ అంటారు. ఇన్హేలర్స్లో ఉండే స్టెరాయిడ్ మైక్రోగ్రామ్స్లో ఉంటుంది, 200 మైక్రోగ్రామ్స్లో ఉంటుంది. సో 200 మైక్రోగ్రామ్స్ అంటే 0.2 మిల్లీగ్రామ్స్. సో అది మన లంగ్స్లో పీలుస్తాం. సో లంగ్స్లోకి వెళ్ళిన తర్వాత లంగ్స్లో మ్యాక్సిమం పనిచేసి ఒక 10-20% మాత్రమే సిస్టమిక్ సర్క్యులేషన్లోకి, అంటే మన బాడీలోకి ఎంటర్ అవుతుంది అనమాట. సో అంటే 0.2 మిల్లీగ్రామ్స్లో ఒక 20% వేసుకుంటే 0.04 మిల్లీగ్రామ్స్, అసలు నెగ్లిజిబుల్. అయితే పర్ఫెక్ట్ ప్రాక్టీస్ ఉండాలి, అంటే ఆ స్టెరాయిడ్తో కూడిన ఇన్హేలర్స్ని ఎవరికి వాడాలి, ఎంతలో వాడాలి, దాంట్లో 200 ఉంటుంది, 400 ఉంటుంది, 100 నుంచి ఉంటాయన్నమాట. సో అట్ ది బెస్ట్ మనము 200 వరకే వెళ్ళాలి, 200 మైక్రోగ్రామ్, ఎంత లీస్ట్ అవసరమైతే. ఎందుకంటే మెడికల్ ప్రాక్టీస్ అంతా రిస్క్ బెనిఫిట్ రేషియో మీదే ఆధారపడి ఉంటుంది. పేషెంట్కి ఇది అవసరము, ఎంతవరకు అవసరము, సో దీని సైడ్ ఎఫెక్ట్స్ ఏంటి, సో దాన్ని మినిమైజ్ చేసుకుని పేషెంట్కి బెస్ట్ రిజల్ట్, లీస్ట్ సైడ్ ఎఫెక్ట్స్ ప్లాన్ చేయడమే మెయిన్ రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ది డాక్టర్ అన్నమాట. ఓకే సార్, గాయత్రి గారు లైన్లో ఉన్నారు సార్, కాల్ తీసుకుందాం. గాయత్రి గారు నమస్తే అండి. గాయత్రి గారు నమస్తే. నమస్తే అండి. సో డాక్టర్ గారు ఉన్నారు, మీ సమస్య ఏంటో తెలియజేయండి. చెప్పండమ్మా గాయత్రి గారు. గాయత్రి గారు మాట్లాడండి. సార్ దగ్గు ఎక్కువగా ఉంది. దగ్గు ఒకటేనా, గల్ల కూడా వస్తుందమ్మా? తలనొప్పి ఎక్కువగా ఉంది. ఎన్ని రోజుల నుంచి ఉందమ్మా దగ్గు? హలో, దగ్గు ఎన్ని రోజుల నుంచి ఉందమ్మా? 2 సంవత్సరాల నుంచి ఉంది సార్. 2 సంవత్సరాల నుంచా? దగ్గుతో పాటు గల్ల కూడా వస్తుందా? లేదు సార్. ఓకే, దగ్గు మాత్రమే ఉంది. పగలు ఎక్కువ ఉంటుందా, రాత్రి ఎక్కువ ఉంటుందా మా దగ్గు? పగలు ఎక్కువ ఉంటుందా, రాత్రి ఎక్కువ ఉంటుందా? అట్లాగే ఉంటుంది, నైట్ అట్లాగే ఉంటుంది సార్, ఎక్కువగానే ఉంటుంది. దగ్గుతో పాటు తలనొప్పి ఉంది. తలనొప్పి బరువుగా ఉంటుంది, చాలా దగ్గరలో చూపించుకుంటే తగ్గలేదు సార్. ఓకే, ఆకలి అంటే ఎట్లా ఉంటుందమ్మా? ఆకలి కానీ ఏమైనా తగ్గడం కానీ, బరువు తగ్గడం కానీ ఏమైనా ఉందా? ఏం లేదు సార్. తర్వాత జ్వరం ఏమైనా వస్తుందా? జ్వరం ఏమైనా వస్తుందమ్మా? జ్వరం మొన్న వచ్చింది సార్. ఎన్ని రోజులు ఉంది? 2 రోజులు. ఓకే, అట్లా ఏం కాదు, లాంగ్ డ్యూరేషన్ లేదు కాబట్టి. అమ్మా మీరు తలనొప్పి, తల బరువు, దగ్గు అంటున్నారు కాబట్టి మీకు సైనస్ ప్రాబ్లము అలాగే ఆస్మా ప్రాబ్లం ఉండే అవకాశం ఉందమ్మా. అవకాశం మాత్రం చెప్తున్నాను, అంటే కన్ఫర్మేషన్ కాదు, ప్రాబబుల్ డయాగ్నోస్ అదే ఉండొచ్చు అనమాట. ఎందుకంటే తలనొప్పి ఉంటే దగ్గి దగ్గి తలనొప్పి రావచ్చు, కానీ మీకు తలనొప్పితో పాటు తల బరువు కూడా చెప్తున్నారు కాబట్టి సైనస్ అంటాం, తలలో నిమ్మ అంటాం అనమాట. సో ఆ ప్రాబ్లం ఉండొచ్చు. రెండోది, 2 సంవత్సరాల నుంచి దగ్గు ఉంది, వెయిట్ లాస్ అదేం లేదు కాబట్టి ఆస్మా కూడా ఉండే అవకాశం ఉంటుంది. మీ పెద్దవాళ్ళకి కానీ, అంటే మీ అమ్మ నాన్నకు కానీ, లేకపోతే తాతయ్యలకు కానీ, వాళ్ళకి కానీ ఈ నెమ్మ ప్రాబ్లం ఉందమ్మా దగ్గు రావడం కానీ? లేదు, మేనత్తలకి అట్లా బ్లడ్ రిలేషన్ ఎవరికి లేదు.
మీ పిల్లలకి ఎవరికైనా ఉందా, మ్యారేజ్ అయినా మీ పిల్లలు ఉన్నారా మీకు? ఆ పిల్లలకి ఎవరికైనా ఈ తరచుగా జలుబు చేయడము లేకపోతే నిమ్ము చేయడం ఇట్లాంటి ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నాయా? అది అంటే మీ ఫ్యామిలీ హిస్టరీలో ఉందమ్మా అది. ఒకసారి ఎవాల్యుయేట్ చేసుకుని మనం ట్రీట్మెంట్ చేసినట్లయితే మీకు తగ్గిపోతుందమ్మా దగ్గు, ఇబ్బంది లేదు. ఓకేనా అండి? అట్లాగేమ్మా, రండి డాక్టర్ గారి దగ్గరికి రండి. సో మీరు ఎట్ ప్రెసెంట్ కలవాలి అని అనుకుంటే పొగతోటలో రవి చెస్ట్ హాస్పిటల్ అని ఉంటుంది. మీరు డిసెంబర్ 1st నుంచి అలా కలవాలి అనుకుంటే మనకి మినీ బైపాస్ లో పూలే బొమ్మ నుంచి 4వ బిల్డింగ్, ఓకేనా? సో రవి చెస్ట్ హాస్పిటల్ అని ఉంటుంది, అంటే అడ్రస్ మారుతుంది అనమాట డిసెంబర్ 1st నుంచి. సో ఒకసారి మీ పాత రిపోర్ట్స్ అవి ఏమన్నా ఉన్నా కూడా తీసుకొచ్చి డాక్టర్ గారిని కన్సల్ట్ అవ్వండి, ఓకేనా? ఓకే, ఎస్, ఓకే సార్. అండ్ ఇన్హీలర్స్ అనేది ఎటువంటి పరిస్థితుల్లో వాడతారు? దానివల్ల అంటే మీరు అన్నట్టు దాంట్లో కూడా కొద్దిగా స్టెరాయిడ్ ఉండొచ్చు కానీ ఎఫెక్ట్ కాదు అన్నారు. సో ఎంత కాలం వరకు వాడాల్సి వస్తుంది? ఇన్హీలర్స్లో మెడికేషన్స్ పరంగా అయితే లాబా, లామా, ఐసిఎస్ ఈ మూడు ఉంటాయమ్మా. అంటే లాబా అంటే లాంగ్ యాక్టింగ్ బెటా ట్యాగనిస్ట్, లామా అంటే లాంగ్ యాక్టింగ్ మస్కులినిక్ యాంటగనిస్ట్, ఐసిఎస్ అంటే ఇన్హేల్డ్ కార్టికోస్టెరాయిడ్. ఇన్హేల్డ్ కార్టికోస్టెరాయిడ్ అనేది నేను చెప్పినట్టు మైక్రోగ్రామ్స్లో ఉంటుంది, అందులో సిస్టమిక్ అబ్జార్ప్షన్ అనేది 10-20% ఉంటుంది, కాబట్టి ఇది సైడ్ ఎఫెక్ట్స్ కలిగించే అవకాశం దాదాపుగా ఉండదు. లాబా లామాలతో అయితే అసలు స్టెరాయిడ్ ఉండదు కాబట్టి దాన్ని డిఫరెంట్గా మనం చూడొచ్చు, అసలు స్టెరాయిడ్ ఉండదు వాటిలో. ఐసిఎస్ అనేది మేము ఎప్పుడు పెడతామంటే ఈసినోఫిలిక్ ప్రిడామినెన్స్ ఉండి, అంటే బ్లడ్ టెస్ట్ చేసినప్పుడు అంటే ఆస్మా పేషెంట్స్ కానీ లేకపోతే ఈ రెస్పిరేటరీ ప్రాబ్లమ్ పేషెంట్స్లో ఈసినోఫిలిక్ ప్రిడామినెన్స్ ఉండి అంటే అలర్జిక్ మ్యానిఫెస్టేషన్ ఎక్కువ ఉంది అన్నప్పుడు, అదేమి ఇండికేట్ చేస్తుందంటే ఈ ఎయిర్వేలో ఇన్ఫ్లమేషన్ ఉంది, హైపర్ సెక్రేషన్ ఆఫ్ మ్యూకస్ ఉంది, అంటే ఎక్కువగా మ్యూకస్ సెక్రేట్ అవుతుంది, ఇన్ఫ్లమేషన్ ఉందన్నప్పుడు ఐసిఎస్ ఇన్హేల్డ్ కార్టికోస్టెరాయిడ్ యొక్క అవసరం ఉంటుందన్నమాట. అది మనకు ఎలా తెలుస్తుందంటే పిఎఫ్టీ, పల్మనరీ ఫంక్షన్ టెస్ట్ ఒకటి, అలాగే బ్లడ్ టెస్ట్లో ఈసినోఫిల్స్ ఎక్కువ ఉండడం. ఈ రెండు కండిషన్స్లో మనము ఆస్మాలో, ఈసినోఫిలిక్ ఆస్మాలో ఈ మనం ఐసిఎస్ని పెడతామన్నమాట, ఇన్హేల్డ్ కార్టికోస్టెరాయిడ్ని పెడతాం. ఈ ఇన్హేల్డ్ కార్టికోస్టెరాయిడ్లో బిడుసినైడ్, ఫ్లూటికోసోన్ అనేవి మనం కామన్గా వాడే రెండు స్టెరాయిడ్స్ అనమాట. ఈ బిడుసినైడ్ అనేది 200 మైక్రోగ్రామ్స్, 400 మైక్రోగ్రామ్స్ వరకు వస్తుంది అనమాట. అలాగే ఫ్లూటికోసోన్ అనేది 125, 250, 500 అలా వస్తుంది. సో ఏది పెట్టినా సరే పేషెంట్ యొక్క అవసరం, పేషెంట్ యొక్క ఏజ్, పేషెంట్కున్న కోమార్బిడిటీస్, డయాబెటిక్ పేషెంట్స్ ఉన్నారు వాళ్ళలో ఎంత తక్కువ అవకాశం ఉంటే అంత తక్కువ ఐసిఎస్ పెడతాం, ఇన్హేల్ కార్టికోస్టెరాయిడ్ పెడతాం. లేదు యంగ్ ఇండివిజువల్ సైడ్ ఎఫెక్ట్స్ ఏం, ఐ మీన్ కోమార్బిడిటీస్ ఏం లేవు, ఎక్కువగా కాఫ్ కంప్లైంట్ చేస్తున్నాడు, ఈసినోఫిల్స్ ఎక్కువ ఉన్నాయి, వీజ్ ఎక్కువ ఉంది, ఆయాసం కూడా చెప్తున్నాడు, అలాంటి వాళ్ళకి కొంచెం ఎక్కువగా ఐసిఎస్ పెడతాం. సో అట్లా ఆ డిస్క్రిమినేషన్ అనేది డాక్టర్ యొక్క విజన్ బట్టి ఆధారపడి ఉంటుంది అనమాట. సో ఏ పేషెంట్కి స్టెరాయిడ్ వాడాలి, అండ్ ఇన్హేల్డ్ కార్టికోస్టెరాయిడ్ ఐఎమ్ క్లియర్లీ సెయింగ్, ఇన్హేల్డ్ కార్టికోస్టెరాయిడ్ ఏ పేషెంట్కి వాడాలి, బిడిసోనైడ్ ఎవరికి వాడాలి, ఫ్లూటికోసోన్ ఎవరికి వాడాలి అనేది మనం, బెక్లమెథాజోన్ ఇంకా రకరకాలు ఉన్నాయి, మెమ్టాజోన్ ఉన్నాయి, కానీ కామన్గా వాడేది రెండు అనమాట, బిడిసోనైడ్, ఫ్లూటికోసోన్ ఎక్కువగా వాడుతుంటారు. 90% ఆఫ్ ది డాక్టర్స్ ఆల్ ఓవర్ ద వరల్డ్ ఈ రెండు వాడుతుంటారు, సైక్లిసినైడ్ ఇంకా రకరకాలు ఉన్నాయి కానీ, బట్ కామన్గా వాడేది రెండు అనమాట. దాన్ని చూసుకొని మనం డిస్క్రిమినేషన్ ఖచ్చితంగా ఎవరికి ఏం వాడనేది మనం డిస్క్రిమినేట్ చేసుకుని వాడినట్లయితే వాళ్ళకి ఆ సైడ్ ఎఫెక్ట్స్ అనేవి ఉండవు. ఇంకోటి ఎందుకంటే ఐసిఎస్ ఎక్కువ వాడినా కూడా ఇన్హేల్డ్ కార్టికోస్టెరాయిడ్ చాలా సేఫ్, విత్ మినిమల్, వెరీ మినిమల్ సైడ్ ఎఫెక్ట్స్ ఉన్నాయనుకున్నా కూడా ఎక్కువగా ఇర్రేషనల్గా వాడేసినట్లయితే న్యూమోనియాస్ వచ్చే ప్రమాదం ఎక్కువ ఉంటుంది. ఇంకా ఈ నేను ముందు చెప్పినట్టు స్టెరాయిడ్స్ ఎఫెక్ట్స్ అని రావు కానీ, బట్ న్యూమోనియాస్ వచ్చే అవకాశం ఉంటుంది అనమాట. కాబట్టి వాళ్ళ వయసును బట్టి, వాళ్ళ కోమార్బిడిటీస్ బట్టి, వాళ్ళ సివియారిటీ ఆఫ్ ది డిసీజ్ని బట్టి, వాళ్ళ టైప్ ఆఫ్ ద డిసీజ్ని బట్టి, ఆస్మాలో కూడా చాలా ఫినోటైప్స్ ఉంటాయి, వాటిలో ఈసినోఫిలిక్ ఆస్మా అయితేనే మనం దీన్ని వాడాల్సి ఉంటుంది. ఓకే సార్, హరీష్ గారు లైన్ లో ఉన్నారు, తీసుకుందాం. హరీష్ గారు నమస్తే అండి. హలో హరీష్ గారు, చెప్పండి సార్. నమస్తే అండి, డాక్టర్ గారు ఉన్నారు, మాట్లాడండి. హరీష్ గారు చెప్పండి. నమస్తే సార్. నమస్తే హరీష్ గారు, చెప్పండి సార్. ఇప్పుడు నేను మామూలుగా జర్నీ చేస్తా ఉంటే బైక్ మీద ఉంటది కదా డస్ట్, మాస్క్ లేకుండా మామూలుగా తోలితే పక్క రోజుకే జలుబు చేస్తుంది సార్. నాకు జలుబు చేస్తుంది, రాత్రులు పిల్లి కొత్తగానే గొంతులో వస్తా ఉన్నాయి. మీకు డస్ట్ అలర్జీ అంటే అలర్జిక్ రైనైటిస్ అలాగే ఆస్తమా ఉన్నట్లు అర్థం అవుతుందండి. మీకు అలర్జిక్ రైనైటిస్ అంటే డస్ట్కి ఎక్స్పోజ్ అయినప్పుడు తుమ్ములు రావడం, జలుబు చేయడం అనేది అలర్జిక్ రైనైటిస్, ఆ డస్ట్ వల్ల, డస్ట్ అలర్జీ వల్ల వచ్చే ప్రాబ్లం అంట అది. అలాగే నైట్ టైము వీజింగ్ అంటాం, మీరు చెప్పిన పిల్లి కోళ్ళని చెప్పారు కదా, ఆ వీజింగ్ అనేది వచ్చేసి ఆస్మా రిలేటెడ్ అనమాట.
ఇవి రెండు లింక్ అంటే ఈ పైన ఉండదని అప్పర్ ఎయిర్వే అంటాము, దీన్ని లోవర్ ఎయిర్వే అంటాము, అంత ఒకే ఎయిర్వే అనమాట ఇది. సో పైన ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి కింద వచ్చే అవకాశం ఎక్కువ ఉంటుంది, కింద ఉన్న వాళ్ళకి పైన కూడా ఉండే అవకాశం ఎక్కువ ఉంటుంది. సో మీకు కూడా రెండు ఉన్నాయి, డస్ట్కి ఎక్స్పోజ్ అయినప్పుడు అంటే దుమ్ములో వెళ్ళినప్పుడు బైక్లో మీకు తెల్లవారికే ఈ ప్రాబ్లం వచ్చేస్తుంది. అలాగే రాత్రి పడుకున్నప్పుడు పిల్లి కోళ్ళు కూడా చెప్తున్నారు కాబట్టి ఈ రెండు అలర్జీ రిలేటెడ్, అలర్జిక్ రైనైటిస్, అలర్జిక్ ఆస్మా, ఆ రెండు మనము కన్ఫర్మ్ చేసుకొని టెస్ట్ ద్వారా కన్ఫర్మ్ చేసుకొని మందులు వాడినట్లయితే మీకు ఆ ప్రాబ్లం నుంచి రిలీఫ్ ఉంటుంది. అలాగే మీరు యాజ్ మ్యాక్సిమం యాజ్ పాసిబుల్ ఎంత వీలైతే అంత ఎక్కువగా కర్చీఫ్ కానీ లేకపోతే మాస్క్ కానీ ఫేస్ కట్టుకుని వెళ్తే అసలు ఈ ప్రాబ్లమ్ కంట్రోల్ చేసుకోవచ్చు. అదే చేస్తున్నాను సార్ నేను. అంతే, అదే చేయండి. ఓకే, అది వాడినా కూడా ఇబ్బంది ఉందంటే అప్పుడు కనిపించండి. కర్చీఫ్ వేసుకుని వెళ్తున్నా కూడా లేదా మాస్క్ కట్టుకుని వెళ్తున్నా కూడా నాకు జలుబు చేస్తుంది లేకపోతే పిల్లి కోన లాంటి శబ్దాలు వస్తున్నాయంటే అప్పుడు కనిపించండి. రైట్ హరీష్ గారు. మేడం, సో హాస్పిటల్ అడ్రస్ ఐడియా ఉందా అండి మీకు? ఐడియా ఉంది మేడం, విన్నాను. అంటే డిసెంబర్ 1 నుంచి ఇక్కడ మినీ బైపాస్ లో పూలే బొమ్మ నుంచి 4వ బిల్డింగ్. ఓకే, పేరు సేమ్ ఉంటుందండి, రవి చెస్ట్ హాస్పిటల్ అని ఉంటుంది. ఓకేనా? రైట్ అండి, థ్యాంక్ యూ. రైట్ సార్, అలాగే ఇప్పుడు లంగ్స్ ఇన్ఫెక్షన్, ఈ ఆస్తమా, అలర్జీ ఉన్న వాళ్ళకి అసలు గురక అనేది కూడా ఎక్కువ వస్తూ ఉంటుంది అని వింటుంటాం. సో దీని గురించి కూడా తెలియజేస్తారా? యాక్చువల్గా గురక అంటే స్నోరింగ్ అంటే మామూలుగా శబ్దం చేస్తూ నిద్రలో శబ్దం చేస్తుంటారు. మనం చాలా సింపుల్గా దీన్ని అనుకుంటాం అనమాట, గురకే కదా అనుకుంటాం. కాకపోతే ఇట్స్ అ కాంప్లెక్స్ డిసార్డర్, కాంప్లెక్స్ ప్రాబ్లం ఇది. ఎందుకోసం అంటే ఈ గురకల్లో స్నోరింగ్లో వల్ల స్లీప్ యాప్నియా అనేది వస్తుంది అనమాట, నిద్రలో డిస్టర్బెన్స్ వస్తుంది. ఆ స్లీప్ యాప్నియా అనేది 90% అట్లీస్ట్ 80-90% ఆఫ్ ద కేసెస్లో అబ్స్ట్రక్షన్ వల్ల వస్తుంది అనమాట. అంటే ఈ శ్వాస తీసుకునే మార్గము అడ్డుపడడం వల్ల, ఆ మార్గానికి అడ్డు ఏర్పడడం వల్ల, అబ్స్ట్రక్షన్ వల్ల వచ్చే స్లీప్ యాప్నియా అనమాట. దాన్ని అబ్స్ట్రక్టివ్ స్లీప్ యాప్నియా అంటాం. 80-90% ఇదే ఉంటుంది. ఇంకొక 10-20% కేసెస్లో సెంట్రల్ స్లీప్ యాప్నియా అనేది ఉంటుంది అనమాట. అయితే ఈ అబ్స్ట్రక్టివ్ స్లీప్ యాప్నియాలో ఏం జరుగుతుందంటే, మామూలుగా ప్రతి మనిషి కానీ, మ్యామల్స్ కానీ, బర్డ్స్ కానీ, వీళ్ళల్లో ఒక సర్కాడియన్ రిధమ్, ఒక స్లీప్ సైకిల్ అని ఉంటుంది అనమాట. అంటే సర్కాడియన్ రిధమ్ అంటే పగలు మేల్కొని పనిచేయాలి, రాత్రి నిద్రపోవాలి. అలాగే స్లీప్ సైకిల్ అంటే ఏంటంటే, ప్రతి మనిషికి పడుకున్న తర్వాత 4 స్టేజెస్లో స్లీప్ ఉంటుంది. N1, N2, N3 అండ్ REM స్లీప్. ఈ N1, N2, N3ని NREM స్లీప్ అంటారు, నాన్ ర్యాపిడ్ ఐ మూమెంట్ స్లీప్. అలాగే REM స్లీప్ని ర్యాపిడ్ ఐ మూమెంట్ స్లీప్ అంటారు. ఈ 4 దశల్లో వెళ్ళిన తర్వాత మళ్ళీ ఇంకొక సైకిల్ స్టార్ట్ అవుతుంది. ఒక సైకిల్లో 4 ఫేజెస్ ఉంటాయి, 4 స్టేజెస్ ఉంటాయి. ఫస్ట్ స్టేజ్ N1, అది ఒక 5-10 మినిట్స్ ఉంటుంది. అంటే మగతగా వెళ్తుంటాడు అన్నమాట నిద్రలోకి, బెడ్ మీద పడుకోగానే అంటే ఫోన్లన్నీ పక్కన పెట్టేసి నిద్రకి ఉపక్రమిస్తున్నాడు అన్నప్పుడు ఒక 5-10 మినిట్స్ మగతగా మత్తుగా నిద్రలోకి వెళ్తుంటాడు. అది N1. N2 స్టేజ్ వచ్చేసి 15-20 మినిట్స్ ఉంటుంది, అప్పుడు నిద్రలోకి జారుకుంటాడు. ఓకే, థర్డ్ స్టేజ్ వెరీ ఇంపార్టెంట్ స్టేజ్, N3 స్టేజ్ ఏంటంటే డీప్ స్లీప్ అనమాట. ఇక్కడ చాలా మత్తు నిద్రలో ఉంటాడు, డీప్ స్లీప్లో ఉంటాడు. అది వచ్చేసి ఒక 30-40 మినిట్స్ ఉంటుంది. ఫోర్త్ స్టేజ్ వచ్చేసి REM స్లీప్. ఈ REM స్లీప్ అనేది వెరీ ఇంపార్టెంట్ అనమాట. ఈ REM స్లీప్లో ఏమవుతుందంటే కలలు రావడం ఇవన్నీ ఆ స్లీప్లో జరుగుతాయి, డ్రీమ్స్ అవన్నీ రావడము ఈ ఫోర్త్ స్టేజ్ REM స్లీప్లో జరుగుతాయి అనమాట. ఆ ఫోర్త్ స్టేజ్ తర్వాత మళ్ళీ ఫస్ట్ N1 స్టార్ట్ అవుతుంది. అంటే మళ్ళీ లైట్ స్లీప్లోకి, మళ్ళీ నెక్స్ట్ N2, N3, N4, ఇట్లా ప్రతి సైకిల్ 90 మినిట్స్ నుంచి 120 మినిట్స్ వరకు, అంటే 1.5 గంట నుంచి 2 గంటల వరకు జరుగుతుంది. అలాంటి సైకిల్స్ 4-5 సైకిల్స్ ఉంటాయి ఒక నైట్లో ప్రతి మనిషికి. సో ఇప్పుడు ఏమవుతుందంటే, ఈ గురక పెట్టే ప్రాబ్లం ఉన్న వాళ్ళకి ఏమిటంటే, N1 నుంచి N2కి వెళ్తాడు, N2 నుంచి డీప్ స్లీప్ అయినా N3కి వెళ్తాడు. NREM స్లీప్లో ఒక ఫేజ్ అనమాట ఇది. ఈ ఫేజ్లోకి వెళ్తాడు. వెళ్ళినప్పుడు ఏమవుతుందంటే, అతనికి బాగా ఈ ఎయిర్ వే అంతా బ్లాక్ అయిపోయి ఊపిరాడక డొక్కలు ఎగరేస్తుంటాడు. మజిల్స్కి యాక్చువల్గా శ్వాస తీసుకునే దాంట్లో మెయిన్ మజిల్ డయాఫ్రమ్, అది కాకుండా యాక్సెసివ్ మజిల్స్ ఆఫ్ రెస్పిరేషన్ ఉంటాయి అనమాట, ఇంటర్కోస్ మజిల్స్ ఇవన్నీ ఉంటాయి. అవన్నీ ఎక్కువ యాక్టివేట్ అయిపోతాయి, యాక్టివేట్ అయ్యి బలంగా గాలిని లోపలికి లాగుతూ ఉంటాయి. ఈ అబ్స్ట్రక్షన్, ఈ అడ్డుకి అగెనెస్ట్గా గాలిని లాగుతూ ఉంటాయి. సో ఓవర్ స్ట్రెయిన్ అవుతుంటుంది అనమాట. అట్లా లాగి లాస్ట్కి పూర్తిగా అబ్స్ట్రక్ట్ అయిపోయినప్పుడు ఒక్కసారి ఏదో గొంతు పెట్టి నొక్కినట్టు టక్కని మెలకు వచ్చినట్టు లెగుస్తాడు. ఒక చోకింగ్ ఏదో ఉన్నట్టుగా అట్లా భయపడిపోయినట్టు లెగుస్తాడు అనమాట. లేచి అక్కడ స్లీప్ బ్రేక్ అయిపోతుంది, దాన్ని స్లీప్ ఫ్రాగ్మెంటేషన్ అంటాం. అంటే యాక్చువల్గా వెళ్లాల్సిన అన్ని సైకిల్స్ వెళ్లకుండా మధ్యలో ఒక సైకిల్ దగ్గర బ్రేక్ అయిపోయి డీప్ స్లీపు అలాగే REM స్లీపు ఈ రెండు డిస్టర్బ్ అయిపోవడం వల్ల పేషెంట్కి పరిపూర్ణమైన నిద్ర అనేది ఉండదు. అలాగే ప్రతి సైకిల్లో బ్రేక్ అవుతూ ఉంటుంది. దానివల్ల ఏమవుతుందంటే, ఈ కరెక్ట్గా స్లీపు తీసుకోవడం వల్ల పేషెంట్కి ఒక రిలాక్సేషన్ వస్తుంది, ఆ పర్సన్ రిలాక్సేషన్ వస్తుంది. డీప్ స్లీప్లో కానీ REM స్లీప్లో కానీ బాడీలో ఉన్న అన్ని మజిల్స్, ఎస్పెషల్లీ REM స్లీప్లో అయితే ఐ మజిల్స్, ర్యాపిడ్ ఐ మూమెంట్ ఉంటుంది,
ఆ రెమ్ స్లీప్లో ఆ ఐ మూమెంటు అలాగే రెస్పిరేటరీ మజిల్స్, ఈ రెండు మజిల్స్ తప్ప మిగిలిన హార్ట్ కానీ కిడ్నీ కానీ అలాగే లిమ్ మజిల్స్ కానీ బాడీలో ఉన్న ప్రతి భాగము బేస్ లెవెల్కి వెళ్ళిపోతుంది అనమాట. ఒక రకమైన రెస్ట్ ఫేజ్లోకి వెళ్ళిపోతుంది. దానివల్ల ఏమవుతుంది, నెక్స్ట్ డే మార్నింగ్ పర్సన్ యాక్టివ్గా లేస్తాడు, రోజంతా తన పనులు బాగా చేసుకుంటాడు. ఈ స్లీప్ యాప్నియా వల్ల, ఈ గురక వల్ల, నిద్ర బ్రేక్ అవ్వడం వల్ల, స్లీప్ ఫ్రాగ్మెంటేషన్ వల్ల నెక్స్ట్ డే మార్నింగ్కి పేషెంట్కి ఫ్రెష్నెస్ ఉండదు, హెడేక్ స్టార్ట్ అవుతుంది, పగలంతా మత్తుగా ఉంటుంది. సోమ్నా అంటే నిద్ర. ఎప్పుడైతే ఈ నైటు నిద్ర డిస్టర్బ్ అవ్వడం వల్ల పగలంతా మత్తుగా అతి నిద్రతో ఉంటాడన్నమాట, హైపర్ సోమ్నలెన్స్ అంటాం. సో హైపర్ సోమ్నలెన్స్ ఒకటి వస్తుంది. కూర్చుంటాడు, పేపర్ చూస్తుంటాడు, నిద్రపోతాడు, టీవీ చూస్తుంటాడు, నిద్రపోతాడు, మాట్లాడుతుంటాడు, నిద్రపోతాడు, ఇవన్నీ ప్రాబ్లమ్స్ అనమాట. దీనివల్ల ఏమవుతుందంటే, ఒక కార్ డ్రైవ్ చేసుకుంటాడు, వేసుకుంటూ వెళ్తుంటాడు, దానివల్ల నిద్రపోతే యాక్సిడెంట్ అయ్యే ప్రమాదం ఉంటుంది. ఇటువంటివన్నీ కూడా డెసిషన్స్ కరెక్ట్గా తీసుకోలేడు, కన్ఫ్యూజన్ ఉంటుంది, ఇరిటబిలిటీ ఉంటుంది. ఇవన్నీ కాకుండా మెటబాలిక్ సిండ్రోమ్ అంటే షుగర్ వ్యాధి రావడము, బీపీ రావడము, అలాగే డిస్లిపిడిమియా, కొలెస్ట్రాల్స్ పెరగడము, ఈ మూడు కండిషన్స్ కూడా అదనంగా వచ్చే ప్రమాదం ఉంటుంది దీనివల్ల. సో ఈ స్లీప్ డిస్టర్బెన్స్ లేదా స్లీప్ యాప్నియా అనేది, ఈ గురక అనేది చాలా కాంప్లెక్స్ డిజార్డర్ అనమాట. దాన్ని చాలా జాగ్రత్తగా పాలిసోమ్నోగ్రఫీ అనే టెస్ట్ ఉంటుంది అనమాట, స్లీప్ స్టడీ అంటారు. ఆ టెస్ట్ ద్వారా మనం వాళ్ళ యొక్క సివియారిటీ, అసలు అబ్స్ట్రక్షన్ ఉందా లేదా, ఉంటే అబ్స్ట్రక్టివ్ స్లీప్ యాప్నియా అయితే ఎంత సివియర్గా ఉంది, దాన్ని బట్టి ఏ రకమైన మనం ట్రీట్మెంట్ ఫాలో అవ్వాలి అనేది కూడా దాంట్లో మనం తెలుసుకోవచ్చు. ఓకే సార్, రాజశేఖర్ గారు లైన్లో ఉన్నారు, కాల్ తీసుకుందాం. రాజశేఖర్ గారు నమస్తే అండి. హలో. హలో, నమస్తే మేడం. రాజశేఖర్ గారు నమస్తే అండి, డాక్టర్ గారితో మాట్లాడండి. నమస్తే డాక్టర్ గారు. నమస్తే అండి. నాకు 20 డేస్ బ్యాక్ డెంగ్యూ ఫీవర్ వచ్చిందండి. ఓకే. దాని తర్వాత ఒక 10 డేస్ తర్వాత క్యూర్ అయిపోయింది. ఓకే. దాని తర్వాత వైర్ ఫీవర్ అటాక్ అయింది సార్, 2 డేస్ తర్వాత. మళ్ళీ వైర్ ఫీవర్. ఓకే. అవును సార, ఇప్పుడు పర్లేదు సార్, బాగుంది. ఓకే. కానీ ఏంటంటే కడుపు ఉబ్బరంగా ఉంది సార్, ఏ తిన్నా కూడా గట్టిగా అయిపోతుంది. అప్పుడు గట్టిగా అయిపోతుంది. డెంగ్యూ ఫీవర్స్ అప్పుడు పొట్టలో వాటర్ చేరిందని చెప్పారా మీకు? చెప్పలేదు సార్. చెప్పలేదు సార్. చెప్పలేదు. అప్పుడు ఏమన్నా ఉబ్బరం ఉండడం కానీ వామిటింగ్స్ అవ్వడం కానీ జరిగిందా? అప్పుడు వామిటింగ్ జరగలేదు, ఉబ్బరంగా ఉబ్బరంగా ఉంది సార్. ఓకే. జనరల్గా డెంగ్యూ ఫీవర్లు ఏమవుతుందంటే పొట్టలో వాటర్ చేరడము, అలాగే ఊపిరితిత్తుల కుడి భాగంలో వాటర్ చేరడము, పాలిసీరోసైటిస్ అంటాం అనమాట దాన్ని, వైరల్ పాలిసీరోసైటిస్ అంటాము. అలాగే గాల్ బ్లాడర్ ఉంటుంది అనమాట లివర్ కింద, దాని వాలిడిమా ఉంటుంది, వాపు వస్తుంది అనమాట. ఈ మూడు సింటమ్స్. ప్లేట్లెట్స్ తగ్గాయా మీకు డెంగ్యూ ఫీవర్లు మామూలుగానే ఉన్నాయా? ట్వంటీ థౌసండ్కి వచ్చిందంటే ఖచ్చితంగా ఈ మూడు సింటమ్స్, థ్రాంబోసైటోపెనియా ఉంది కాబట్టి ఈ మూడు లక్షణాలు ఖచ్చితంగా వచ్చి ఉంటున్నాయి. దానివల్ల కూడా పొట్టబుర ఉండే అవకాశం ఉంది, ఫస్ట్ పాయింట్. రెండవది, ఆ టైంలో మీరు వాడే మెడికేషన్స్, యాంటీబయాటిక్స్ కానీ లేకపోతే జ్వరానికి సంబంధించిన ఎనసైడ్స్ కానీ పారాసిటమాల్ కానీ ఈ వాడినందు వల్ల కూడా పొట్టబుర వచ్చే అవకాశం ఉంటుంది. అంటే వెంటనే మళ్ళీ వైరల్ ఫీవర్ వచ్చిందన్నారు కదా, దానికి కూడా మీరు జ్వరం మాత్రలు కానీ లేకపోతే ఒళ్ళు నొప్పులు మాత్రం కానీ వాడుంటారు. సో దానివల్ల కూడా వచ్చే ప్రమాదం ఉంటుంది. కొద్దిగా డైట్లో కూడా కొంచెం సాఫ్ట్ డైట్ అట్లా తీసుకోండి, మసాలాది లేకుండా. ఈ పీపీఎస్ రెబిప్రోజోల్ కానీ పాంటాప్రోజోల్ నుంచి వాడండి. ఒకవేళ అప్పుడు కూడా తగ్గకపోతే గ్యాస్ట్రో ఇంటెస్టైన్ కలవండి ఒకసారి. ఓకే అండి. థ్యాంక్ యూ సార్. అలాగే ఇప్పుడు ఇంకా చివరిగా డెంగ్యూ ఫీవర్స్ గురించి మాట్లాడుకుంటే, సో డెంగ్యూ ఫీవర్స్ అనేది ఒకరి నుంచి ఒకరికి ఈజీగా వ్యాపించే అవకాశం ఉందంట? దోమలు కుడితే వస్తాయి కదమ్మా, యాక్చువల్గా అది మస్కిటో ట్రాన్స్మిటెడ్ డిసీజ్ అనమాట. ఈడిస్ ఈజిప్టీ అనే మస్కిటో, ఒక పర్సన్ ఇన్ఫెక్టెడ్ మస్కిటో ఒక పర్సన్ని కుట్టి అతనికి ఇన్ఫెక్షన్ కలుగు చేస్తుంది, తర్వాత అతని నుంచి ఆ ఇంట్లో వాళ్ళందరూ కూడా మళ్ళీ స్ప్రెడ్ అయ్యే అవకాశం ఉంటుంది. సో ఇంకొక వండర్ ఏంటంటే, ఈ ఈడిస్ అనే మస్కిటో ఈవినింగ్స్ అండ్ మార్నింగ్స్ ట్వెలైట్లో లైట్ లైటింగ్ డల్ లైట్లో వస్తుంది, మళ్ళీ చీకట్లో ఎక్కువ కొట్టదు ఇది. డే టైం ఎక్కువగా కుడుతుంటుంది అనమాట, లైటింగ్ ఉన్నప్పుడే కుడుతుంటుంది. పెద్దగా పెయిన్ కూడా అనిపించదు ఇది కుడితే, అనాఫిలక్సిస్ అంతలాగా ఉండదు అనమాట. కుడితే వెళ్ళిపోతుంది, బట్ డెంగ్యూని అయితే మనకి అంటించిపోతుంది అనమాట. సో ఒకరికి వచ్చిందంటే మిగిలిన వాళ్ళకి వచ్చే అప్రమాదం కూడా ఉంటుంది. సో ఈ డెంగ్యూలో 4 సీరోటైప్స్ ఉంటాయి, డెంగ్యూ 1, డెంగ్యూ 2, డెంగ్యూ 3, డెంగ్యూ 4 అంటారు. సో ఈ 4 సీరోటైప్స్లో ఒక్కసారి ఒక సీరోటైప్ వస్తే మళ్ళీ లైఫ్ టైం మళ్ళీ అది రాదు, కానీ మిగిలిన వచ్చే అవకాశం ఉంటుంది. ఇంకో ప్రాబ్లం ఏంటంటే, ఫస్ట్ టైం ఒకరికి ఫర్ ఎగ్జాంపుల్ డెంగ్యూ వచ్చింది, లాస్ట్ ఇయర్ ఒక అతనికి వచ్చింది, మళ్ళీ ఇయర్ అతనికి మళ్ళీ డెంగ్యూ వస్తే సివియారిటీ పెరిగే అవకాశం ఎక్కువ ఉంటుంది. మళ్ళీ మూడోసారి ఇంకొక 1 ఇయర్ తర్వాత వచ్చింది అనుకోండి, మళ్ళీ ఇంకా ఎక్కువ సివియారిటీ పెరిగే అవకాశం ఉంటుంది. నాలుగోసారి వస్తే ఇంకా ఎక్కువగా, అంటే నంబర్ ఆఫ్ టైమ్స్ పెరిగి ఓన్లీ 4 టైమ్సే వస్తుంది మాక్సిమం. ఎందుకంటే ఒకసారి వచ్చిన వైరస్కి లైఫ్ టైం ఇమ్యూనిటీ వచ్చేస్తుంది. 4 సీరోటైప్స్ ఉంటాయి కాబట్టి ఒకసారి వచ్చిన సీరోటైప్ మళ్ళీ ఆ ఇన్ఫెక్షన్ వచ్చే అవకాశం ఉండదు. సో దానికి ఇమ్యూనిటీ వచ్చేస్తుంటుంది. సో సెకండ్ టైం వేరేదే వస్తుంది, థర్డ్ టైం ఈ రెండు కాకుండా మూడోది వస్తుంది.
ఫోర్త్ టైం మూడు కాకుండా నాలుగోది వస్తుంది. సో ప్రతిసారి మారే కొంది ఇమ్యూనోజెన్సిటీలో వచ్చే మార్పు వల్ల సివియారిటీ అనేది పెరుగుతూ పోతుంది అనమాట. సో కాబట్టి ఒకసారి ఫస్ట్ టైం వచ్చిన వాళ్ళు అంతగా వరి అవసరం అవసరం లేదు, కానీ సెకండ్ టైం థర్డ్ టైం వచ్చేవాళ్ళు ఫోర్త్ టైం వచ్చేవాళ్ళు చాలా చాలా జాగ్రత్తగా ఉండాల్సి ఉంటుంది. సార్ అలాగే ఇంకా లాస్ట్ చివరిగా నిమ్ముకు సంబంధించి కావచ్చు, అలర్జీకి సంబంధించి కావచ్చు, సో అసలు మనం ఇంట్లోనే అసలు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, మన లైఫ్ స్టైల్ అనేది ఎలా మెయింటైన్ చేయాలనేది సలహాలు సూచనలు మా వ్యూస్ కోసం. యాక్చువల్గా ఇప్పుడు ఈ కేసెస్ ఎక్కువ పెరగడానికి ఒకటి పొల్యూషన్ అనేది ఒక కారణమైతే, రెండవది మన లైఫ్ స్టైల్ వచ్చిన బ్యాడ్ చేంజెస్, గుడ్ చేంజెస్ కాదు బ్యాడ్ చేంజెస్, వీటి వల్ల కూడా ఈ రెస్పిరేటరీ ప్రాబ్లమ్స్ ఈవెన్ కోవిడ్ కానీ ఏదైనా కానివ్వండి ఈ ఇంత సివియర్గా రావడానికి కారణం ఏంటంటే రెస్పిరేటరీకి సంబంధించిన సమస్యలు ఎక్కువగా రావడానికి ఈ రెండు ప్రధాన కారణాలు. ఒకటి పొల్యూషన్, మనం పీల్చే గాలిలో అసలు ప్యూరిటీ ఉండడం లేదనమాట, అంత కలుషితమైన గాలిని పీలుస్తున్నాం, దానివల్ల మన యొక్క లంగ్ ఎన్విరాన్మెంట్ ఊపిరితిత్తుల్లో ఉన్న హెల్త్ ఎన్విరాన్మెంట్ అనేది పాడైపోయి బ్యాడ్ ఎన్విరాన్మెంట్ క్రియేట్ అవుతుందన్నమాట. పొల్యూషన్ కావచ్చు, స్మోకింగ్ కావచ్చు, ఇవన్నీ కూడా. అలాగే లైఫ్ స్టైల్ మేనేజ్మెంట్, లైఫ్ స్టైల్కి వచ్చేసరికి జంక్ ఫుడ్స్ తీసుకోవడము, ఏసీలు ఎక్కువ వాడటము, కూల్ డ్రింక్స్, కూలింగ్ వాటర్ లాంటివి తీసుకోవడము, అలాగే ఐస్ క్రీమ్స్ లాంటివి, చాక్లెట్స్ లాంటివి తీసుకోవడము, అలాగే ఫిజికల్ ఎక్సర్సైజ్ లేకపోవడము, యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువగా ఉన్న ఫ్రెష్ ఫ్రూట్స్, ఫ్రెష్ వెజిటబుల్స్ లాంటివి అవాయిడ్ చేయడము, తగ్గించేయడము, ఇవన్నీ కూడా కారణాలు. మంచి ఫ్రూట్స్, ఫ్రెష్ ఫ్రూట్స్ తీసుకోవడము, అలాగే ఫిజికల్ ఎక్సర్సైజ్ చేయడము, డైట్ ప్రాపర్ కార్బోహైడ్రేట్ అంటే ఫైబర్ ఎక్కువ ఉన్న డైట్, కార్బోహైడ్రేట్ కూడా ఫైబర్ డైట్ ఎక్కువ తీసుకోవడము, కార్బోహైడ్రేట్ తక్కువ ఉండి ఫైబర్ ఎక్కువ ఉన్న డైట్ తీసుకోవడము, ఫ్రెష్ వెజిటబుల్స్ తీసుకోవడం, యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువ ఉన్న డైట్ తీసుకోవడము, ఇట్లాంటివి చేసినట్లయితే ఈ రెస్పిరేటరీ ప్రాబ్లమ్స్ని చాలా వరకు మనం తగ్గించి మేనేజ్ చేసుకోవచ్చు. రైట్ సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. సో ఈరోజు హెల్త్ లైన్ కార్యక్రమంలో మంచి సలహాలు చాలామంది కూడా అందచేశారు. ఎందుకనంటే ప్రజెంట్ మనకి చిన్నపిల్లల్లో పెద్దవాళ్ళలో ఎక్కువ ఈ నెమ్ము సమస్యలు, అలర్జీ సమస్యలు ఎక్కువగా చూస్తూ ఉంటాం. సో మంచి సలహాలు అందచేశారు సార్, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. సో వ్యాస్, చూశారు కదా ఇది ఇవాళ హెల్త్ లైన్, మరో ప్రత్యేక కార్యక్రమంతో కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.